హలో నేను మిస్ రావు కాంగ్రెస్ పార్టీకి హానిమూన్ పీరియడ్ ముగిసింది తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అభివృద్ధి దిశగా అనే దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు ఈ క్రమంలో వచ్చింది హైడ్రా దీంతో ఒక సంచలనం కాంగ్రెస్ పార్టీ సృష్టించబోతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించిన అంశాలు ఏంటి రాబోయేటువంటి రోజుల్లో ఆ పార్టీ ఏ దిశగా వెళ్ళబోతుంది అనే దాని మీద ఇంటాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన దగ్గర ఆదివాసీ గిరిజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు అలాగే ట్రై కార్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ స్పోక్స్ పర్సన్ నాయక్ గారు ఉన్నారు ఇంట్రాక్ట్ అవుదాం సార్ నమస్తే నమస్తే చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ అసలు ఏం జరుగుతుంది ఏం చేస్తుంది అనే దాని మీద కరెక్ట్గా చెప్ తెలుసుకోవాలంటే మీరే కరెక్ట్ అని చెప్పి మిమ్మల్ని పిలిచాము థ్యాంక్ యూ సో ఇప్పుడు అనిమిన్ పీరియడ్ ముగిసినట్టేనా కాంగ్రెస్ పార్టీకి హనీమూన్ ఏందన్నా మాకు డే వన్ నుంచి హనీమూన్ కాదు పబ్లిక్ సర్వీస్తోనే మొదలుపెట్టాం మీరు చూడండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం జరుగుతున్న రోజు ఏం జరిగింది ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలుగా సీఎం క్యాంప్ ఆఫీస్కు భారీ కెట్టు తొలగించబడ్డాయి ఈ హనీమూన్ అయితే మేము పనులు ఎందుకు దిగుతాం అదే రోజు జల్సాలు అటు ఇటు చేసుకుంటూ తిరుగుతాం కానీ ఇమ్మీడియట్గా పనులు దిగింది ప్రభుత్వం ఒకవైపు ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారం రెండవ వైపు భారీ కేట్ట తొలగింపు రెండవ వైపు ప్రజాపాలనకు కావాల్సినటువంటి ఒక సింబాలిక్గా ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం జర్నలిస్టులు అప్పటిదాకా గేటు దాటి లోపడిపోయిన జర్నలిస్టులను సెక్రటరియట్ గేట్ తెలిసి లోపడి తీసుకుపోయి సీఎం ఛాంబర్లో కూర్చోబెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి యాంటీ రూమ్లో కూర్చొని చాట్ చేసినటువంటి పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక మోడల్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చింది దేశ స్వతంత్రాన్ని తెచ్చిందే చెప్తారు చాలామంది మన ఆ టైంలో నైన్టీన్ ఫార్టీస్లో చాలా దేశాలకు స్వతంత్రం వచ్చింది కానీ ఆ స్వతంత్రం వచ్చినటువంటి దేశాలు రాజ్యాంగాన్ని ఒక డెమోక్రటిక్ రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలి ఇప్పటికీ ఆ కాలంలో వచ్చిన డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది రాజ్యాంగాల్లో ఒక పది పదకొండు మాత్రమే మిగిలిన మిగతా మిగతాన్ని కొలాప్స్ అయిపోయినాయి మళ్ళీ రీరైడ్ చేసుకోవాల్సి వచ్చింది అంత గొప్ప రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యయుతంగా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారి నాయకత్వంలో ఆ రోజు గాంధీ గారి నాయకత్వంలో పటేల్ గారి నాయకత్వంలో అందుకనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మొదటి ప్రియారిటీ ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ప్రజాపాలన మార్కు పరిపాలన మొదలైంది సరే మేము ఒక మూడు నెలలు కూడా కాకముందే యాభై రోజులకే నోటిఫికేషన్ వచ్చింది పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి మీరు అన్నట్టు ఒక ఆరు ఏడు నెలల కాలంలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఆలు రెండు నెలలు ఖాళీగా చేతులు కట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు కోడ్ వచ్చి ఏడు ఫేజులలో పెట్టడము మన ఎన్నికలు అయిపోయి థర్డ్ ఫేజ్లో అయిపోయినా మనం సెవెంత్ ఫేజ్ దాకా ఆగి రిజల్ట్ వచ్చేదాకా కోడ్ ఎగ్జిస్టెన్స్లో పని చేయలేనటువంటి పరిస్థితి మొదలు అది అయిపోయిన వెంటనే పని మళ్ళీ మొదలు పెట్టేసుకొని కంప్లీట్ పని మీద పడ్డరు మీరు చూస్తూ ఉన్నారు ముప్పై ఒక్క వేల కోట్ల రైతు రుణమాఫీ చేయడం అనేది హిస్టరీ ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయడం అనేటది అది ఇంపాసిబుల్ అందులోనూ ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్ కన్స్టెన్స్కి ఆర్థికపరమైనటువంటి సంక్షోభానికి అప్పులకు వస్తున్న రెవెన్యూకు కేసీఆర్ గారు ప్రభుత్వం పది సంవత్సరాల్లో చేసినటువంటి అప్పులకు వడ్డీలు పే చేసుడు ఇవన్నీ కూడా ఒక బ్యాలెన్స్ చేసుకొని అంత పెద్ద స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయడం అనేది మామూలు విషయం కాదు సో మొత్తం మీద ఒట్టి కొండ నుంచి దీన్ని గల్లా నింపారా అంటే మనకు రెవెన్యూ ఉంది రెగ్యులర్ రెవెన్యూ అనేటటువంటిది మనకు ఉన్నది అయితే ఆ రెగ్యులర్ రెవెన్యూ కాకుండా అప్పులు పెద్ద ఎత్తున చేసిన అరవై తొమ్మిది వేల కోట్ల అప్పెక్కడ ఏడు లక్షల కోట్ల అప్పెక్కడ మనకు ఉమ్మడి రాష్ట్రం నుంచి మనకు వచ్చింది ఓన్లీ అరవై తొమ్మిది వేల కోట్లు లక్ష కోట్లు కూడా కాదు ఏడు లక్షల కోట్లు ఆ ఏడు లక్షల కోట్లు కూడా అధిక వడ్డీకి రుణాలు అయి పది శాతం పన్నెండు శాతం పదమూడు శాతం వడ్డీకి రుణాలు దాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఆర్బీఐతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రీఅడ్జస్ట్మెంట్ చేసి తక్కువ వడ్డీ రుణాలకు దాన్ని కుదించేటటువంటి ప్రయత్నం చేసినటువంటిది అంటే ఆ నాలుగు పర్సెంటో మూడు పర్సెంటో వడ్డీ తగ్గితే మన మీద భారం తగ్గినట్టే కదా అంటే అది ఒక బా ప్రజల పట్ల బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళు చేసే పని మేము చేయగలుగుతున్నాం ప్రజారంజక పాలన హైదరాదాకు వచ్చిందా ఇప్పుడు హైదరా తోటి అసలు ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే పరిస్థితి వచ్చింది మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు హైదరాబాద్ నగరం రెండు సెంటీమీటర్ల వాన పడితే పోవడానికి వీలైనటువంటి పరిస్థితి బండ్లు కొట్టుకోట కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి లాస్ట్ ప్రభుత్వంలో కూడా మనం చూసాం కదా మనుషులు కొట్టుకుపోయారు కార్లు కొట్టుకుపోయినాయి ఇళ్ళు కొట్టుకుపోయినాయి కారణం ఏంది వాటర్ వేస్ట్ను పనిచేయడం వాటర్ స్టోరేజ్ ట్యాంకులు ఏదైతే ఉన్నాయో దానికి రావాల్సినటువంటి రూట్స్ను బంద్ చేయడం అది నిన్నంగా బయటికి పోయే రూట్స్ను బంద్ చేయడం చెరువుల్ని కబ్జా పెట్టడం చెరువులని ప్లాట్ చేసుకోవడం అమ్ముకోవడం నేను ఆ పార్టీ ఈ పార్టీ అని అని నేను ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ప్లానింగ్ గత ప్రభుత్వాలకు లేకపోవడం వల్ల జరిగినటువంటి నష్టం మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట మీకు గుర్తుండి ఉంటుంది హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశ ఆరేమ్యాలను నిర్మించి పెద్ద పెద్ద బంగ్లాలను ఒక సిస్టమేటిక్ వేలో తీసుకొస్తా అన్నాడు మా ట్రైబల్ డిపార్ట్మెంట్ నుంచి సప్లాన్ నిధులను కూడా వంద కోట్లు ఖర్చు పెట్టారు దాని మీద కానీ ఏం జరగలే ఇట్లా కొబ్బరి నీళ్ళు లేక పారే నీళ్ళని తీసుకొస్తానడాడు ఆయన నేనైతే నిజంగానే మంచిది కదా ఎందుకంటే గ్లోబల్ సిటీలల్లో ఎక్కడన్నా కానీ చెరువులు కానీ నదులు కానీ ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ దేశంలో సిటీలు ఉన్నా పిల్లలు కనబడుతుంటాయి అట్లా కింద కింద కనబడుతుంటుంది అంత గొప్పగా ఉంటుంది మనం ఎందుకు చేయలేకపోతాం అది ఎందుకు చేయలేకపోయినాం మనం అది నేను అది చేస్తానే మాటను కేసీఆర్ ఇచ్చారు కానీ అది ఇంప్లిమెంట్ చేయలేకపోయిండు అది కనబడ్డది మనకు ఇవాళ ఈ సిటీ బాగుపడాలంటే భవిష్యత్ తరాల్లో ఇక్కడ నీటి సమస్య లేకుండా ఉండాలంటే ఈ చెరువుల కుంటల ఆకుపేసి నుంచి కబ్జా నుంచి బయటకు పిడిపించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కాలనీలు కాలనీలు మునిగిపోతున్నటువంటి స్థితిని మనం చూసాం మనం మీరు చెన్నై నగరం ముంపు చూశారు కదా అటువంటి పరిస్థితి హైదరాబాద్ కూడా రాకుండా ఉండాలంటే గతంలో జరిగినటువంటి తప్పులు ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి తప్పుల్ని కొంత రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ ఒక కుట్ర జరుగుతుంది పేద ప్రజలకు ఇచ్చినటువంటి స్థలాలని పేద ప్రజలకు కట్టుకున్న ఇండ్లను చూయించి బడా పారిశ్రామికవేత్తలు వ్యాపారం చేసుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళు బతికేటటువంటి కుట్ర కూడా చేస్తున్నారు ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కూడా ఒకటి ఏమన్నా ఎన్కన్వెన్షన్కు బఫర్ జోన్కి ఇవితల పట్టాభూమి ఉన్నటువంటి మాట వాస్తవమే కానీ ఆ పట్టాభూమిలో కట్టుకున్నాడు ఆయన కట్టలే కదా బఫర్ జోన్లో అందులోనూ ఫుల్ లెవెల్ ట్యాంక్ లోపడిపోయి కట్టాల్సిన అవసరం ఏముంది నిర్మాణాలను ఎక్కడ జరిగినాయి అదేమన్నా పేద ప్రజల గుడిషన అది అది వ్యాపారం కోసం కట్టుకున్నటువంటి ఒక వ్యవస్థ అందుకనే యువతల తన పట్టాభూమిలో కట్టుకుంటే కూలగొట్టాల్సిన అవసరం రాకపోగా రెండోది ఇంకోటి కూడా చెప్తున్నా బఫర్ జోను చెరువు సికంలో కూడా కల్టివేట్ చేసుకోవచ్చు కానీ నిర్మాణాలు చేసుకోకూడదు వ్యవసాయం చేసుకోవచ్చు ఓకే నీకు పట్టాభూమి ఉంది అనుకో చెరువు సికం పట్టాభూమి ఉంది అనుకో చెరువు సికం పట్టాభూమిలో బిల్డింగ్ కడతా అంటే అనేది పట్టా ఉన్నా ఏం కట్టాలి వ్యవసాయం చేసుకోవచ్చు నాగార్జున పోయి నాట్లు మేము వద్దాము ఆయన పట్టాభూమిలో ఆడ బింగ్లో బంగ్లాలు కడితే కూల కొడతారు సో ఎంత బాగానే ఉంది చెప్పడానికి ఎన్కన్వెన్షన్ కూల్ చేసిన తర్వాత మీ మీ ప్రభుత్వం మీద వస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ ఏంటంటే హైదరాబాద్లో ఉండేటువంటి ఈ బఫర్ జోన్లో ఉండే కానీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉండేటువంటి వాటిని కానీ కోల్చగలరా ఇదంతా ఒక పెద్ద ట్రాష్ రాబోయేటువంటి నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు ఫండ్ కలెక్ట్ చేసుకోవడానికి ఈ పని చేస్తున్నారు అంటే పచ్చకానికి లోకం అంతా పచ్చకు కనబడుతుందట టీఆర్ఎస్ వాళ్ళు అటెండ్ చేశారు కాబట్టి అందరినీ అటెండ్ చేయాలనుకుంటున్నారు మేము అట్లా చేయం ఇప్పుడే మన దగ్గర ఎన్నికలు లేవు రెండవది కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రం ఆ రాష్ట్రాన్ని సస్టైనబుల్గా పార్టీ నడిపించుకోగలిగిన కెపాసిటీ మా పార్టీకి ఉన్నది ఆ ఆ కెపాసిటీ మాకున్నది అకౌంట్లు సీజ్ చేసినాక కూడా ఎన్నికలు చేసినటువంటి పరిస్థితి ఉంది అట్లా అనుకుంటే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కంటే ముందు అకౌంట్ సీజ్ చేసిన మేము అధికారంలో లేవు కదా మరి ఇక్కడ కొట్లాడి మేము పవర్లోకి రాలే కాబట్టి దట్ ఇస్ నాన్ డిస్కషన్ అనుకుంటా నేను ఇక్కడ చేస్తున్నది ఏంటంటే చెరువుల కుంటల్ని ప్రొటెక్ట్ చేయడం పార్కుల్ని ప్రొటెక్ట్ చేయడం కబ్జా పెట్టినటువంటి వాళ్ళని చిడిపియడం భవిష్యత్ తరాలకు దీన్ని ఆస్తిగా ప్రొటెక్ట్ చేయడం అనేది ఒక ఎజెండాగా పెట్టుకుంటుంది దాన్ని ఎవరు కాదంట అయితే ఇక్కడ కూడా దీన్ని కూడా ఎట్లా ఒకరిని దాన్ని ఇప్పుడు కన్వెన్షన్ కూలగొట్టక ముందు కూడా చాలా నిర్మాణాలని నీకు హైడ్రా కూలగొట్టింది ఏ టీవీలో ఏ పేపర్లో ఫ్రంట్ పేజ్ ఐటమ్ కాలే కన్వెన్షన్ నాగార్జున గారిది ఉండడం ఆయన పాపులర్ హీరోగా ఉండడం వల్ల అది పబ్లిసిటీలోకి వచ్చింది దాని మీద డిస్కస్ జరుగుతుంది నాగార్జున గారిది కాకుండా ఎవరిదు నా ఇంత పబ్లిసిటీ చర్చ దాని మీద జరగకపో గుర్తుపెట్టు మీకు తెలిసిన విషయం ఇప్పుడు చర్చ అంత జరుగుతుంది రాజకీయ నాయకులకు ఉన్న వాటి మీద పాపులారిటీ ఉన్నటువంటి వాళ్ళ మీదనే కానీ వీళ్ళే కా వీళ్ళే తప్పులు చేసిరా వీళ్ళే తప్పుడు పద్ధతిలో ఉన్నారా మిగతా వాళ్ళేరా చాలా మంది మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులవి కూడా దాంట్లో లిస్ట్ ఉన్నాయి ఎంఐఎం ఉన్నాయి బీజేపీ ఉన్నాయి అసలు ఆ లెక్క చూస్తే నిన్న నేను హైదరాబాద్ పెద్దయి చెప్పిండు రంగనాథ్ గారు ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళవి ఉన్నాయని మరి ఇంటర్వ్యూలో చెప్పాడు ఏంటి పరిస్థితి మరి అంటే ఖచ్చితంగా వాటి మీద చర్య తీసుకోవాల్సిందే స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పారు కన్సర్న్ రెవెన్యూ మినిస్టర్ పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు నా కొడుకుది ఉన్నా కూలగొట్టండి ఈ మాటను ఒక ఒక మంత్రి గారు చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పారు నాది ఉన్నా కూలగొట్టండి కానీ అక్బరుద్దీన్ అలా అంటలేదు కదా అక్బరు కాల్పులు జలపడి కానీ మీరు మాత్రం ఫాతిమా మెడికల్ కాలేజీని మాత్రం కోల్చుందంటున్నాడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఏం చేయాలి ఎట్లా ఎట్లా చర్య తీసుకోవాలి ఎందుకంటే విద్యార్థుల దానికి కూడా రంగనాథ్ గారు నిన్న క్లారిటీ ఇచ్చారు విద్యా సంవత్సరం మధ్యలో కూలగొట్టి ఇబ్బంది పెట్టాం టైం ఇస్తాం ఆ టైంని ఇంకో దగ్గరికి మార్చుకో ఉంటాం ఆ తర్వాత దాన్ని కూలగొట్టడం ఖాయం ఇది చాలా స్పష్టంగా హైటా చెప్తున్నది ఇక్కడేం కాంప్రమైజ్ అయింది ఇప్పుడు అససుద్దిన వయసు గారిదే ఉందనుకోండి అససుద్దిన వయసు గారు చట్టాలు చేసేటటువంటి చట్ట సభల్లో ఉండి చట్ట వ్యతిరేకంగా పనిచేస్తారా చేయొచ్చు అట్లా మరి అంత వెసులుబాటు మీరు అక్బరుద్దీన్ కి లేదా పాటిమా కాలేజ్ నా ఫాతిమా మీరు ఎన్ కన్వెన్షన్ విషయంలో నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్ చేశారని చెప్పి నేను అదే అంటున్నాను ఎన్ కన్వెన్షన్ అనేది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కాదు దాంట్లో విద్యార్థులు పోయి కూసోటట్టు ఎవరోజు నోటీసులు ఇది నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఉంది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ గతంలోనే నోటీసులు ఇవ్వబడ్డాయి దాని మీద క్లియర్ కట్ కూల ఉన్నదనేటటువంటి ఉన్నదనేటువంటి స్పష్టంగా ఉన్న తర్వాత మలబై కోర్టుకి పోయి నువ్వు ఆపరా నాయనా అని చెప్పి ఇచ్చి కూర్చోవంటారా కేవలం కేటిఆర్ బాగా కేటీఆర్ నాగార్జున వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి నాగార్జున కొట్టేశారు అనే ఆరోపణకి ఏం చెప్తారు అంటే కేటీఆర్ దోస్తులైతే వదిలేమంటారా కేటీఆర్ గారు ఎందుకు గులగొట్లేదు అని అడుగుతున్నాను కే గతంలో నుంచి కేటీఆర్ దగ్గరుండి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నీ దోస్తులకు వాళ్ళ భార్య వాళ్ళ కూడల్ని తీసుకొచ్చి అంబాసిడర్ చేసిండు చేనేతకు బ్రాండ్ బ్రాండ్ అంబాసిడర్ చేసిండు కాబట్టి కేటీఆర్కి ఉంటే అవసరాలు ఉండొచ్చు కేటీఆర్ తన ప్రయోజనాల కోసం చూసుకోవచ్చు కానీ రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం వ్యక్తిగత సంబంధాలు వేరు ప్రజా ప్రయోజనాలు వేరు చట్ట ప్రకారం ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయడమేం ఆ ఎజెండా అక్కడ మేము కాంప్రమైజ్ అయ్యేది లేదు ముఖ్యమంత్రి స్వయాన తనదున్న కులగొట్టమంటే ఇంకెవరు చెప్పగలుగుతారు ఇట్లా కేటీఆర్ లెక్క మేము నా తమ్ముడు ఉన్నాడు నా బామర్దు ఉన్నాడు నా బా బంధువు ఉన్నాడు నా దోస్తు ఉన్నాడు నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి అది కూలగొట్టొద్దు ఇది మా దగ్గర లేదు ఇప్పుడు అన్ని సోషల్ మీడియా మీరు అబ్జర్వ్ చేస్తే శాటిలైట్ పిక్చర్స్ అప్లోడ్ చేస్తున్నారు పల్లరాజేశ్వరెడ్డికి కొందని పట్నం మహేందర్ రెడ్డి కొందని లేదంటే రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ పేరు పైన ఉన్నాయని చెప్పిలా రకరకాలుగా వీళ్ళు సోషల్ మీడియాలో దీని సంగతి ఏదని అడుగుతున్నారు నేనేమన్నా అంటే సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం చేసేటటువంటి వాళ్ళందరికీ ఒకటే రిక్వెస్ట్ మీరు వ్యక్తిగత ప్రయోజనాలని పబ్లిసిటీని కోరుకుంటున్నారా ప్రజా ప్రయోజనాలని కోరుకొని మీ దగ్గర ఉన్నటువంటి వాస్తవాలు తీసుకుపోయి హైడ్రాక్ ఇస్తారా రంగనాథ్ గారు ఒకటే మాట చెప్తున్నారు ఇప్పుడు చాలా విపరీతమైన అప్లికేషన్స్ వస్తున్నాయి ఇప్పుడు గవర్నమెంట్కు ఒక ప్రొసీజర్ ఉంటుంది వచ్చినటువంటి కాంప్లైంట్ మీద ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి యాజ్ పర్ రూల్ లేకపోతే దాని మీద చర్య తీసుకుంటారు ఇది ప్రొసీజర్ వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి ప్రతి అప్లికేషన్ మీద స్క్రూటినీ చేస్తున్నారు వాళ్ళు ఇడేం భయాసరిగా లేరు మీరు అన్నట్టు మా మంత్రులకు సంబంధించిన మా నాయకులకు సంబంధించి ఉన్న దాన్ని కూడా స్క్రూటినీ చేసి చట్టప్రకారం వాటిని కూడా కొడతారు అక్కడేం కన్ఫ్యూజన్ అక్కర్లేదు నేను మళ్ళీ చెప్తున్నాను కానీ మనం మనము అప్లోడ్ చేసినాం కాబట్టి సోషల్ మీడియాలో నెక్స్ట్ డే కూలగొట్టరు కాదు దానికి సంబంధించి ఆల్రెడీ ఆధారాలు కూడా ఇస్తున్నారు అందుకనే సోషల్ మీడియా పెట్టేటటువంటి మిత్రులందరిని నేను కోరుతున్నది ఏంటంటే కన్సర్ట్ అథారిటీకి ఆ డీటెయిల్స్ అన్ని అందించండి ఓకే అందించడం వల్ల చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి అవకాశం వస్తుంది మీరు సోషల్ మీడియాలో పెడుతుందని నేను ఆహ్వానిస్తాను నేనేం వద్ద జరగాల్సిందే ఈ చర్చ అందరి ఇంటెన్షన్ ప్రజలకు మేలు జరగాలి సొసైటీకి మేలు జరగాలి దాన్ని ఆహ్వానిస్తూనే కన్సర్ంట్ అథారిటీకి కూడా ఆ డీటెయిల్స్ ఏమని చెప్తున్నాను నేను మనం ఏదో ఫేస్బుక్ లో పోస్ట్ చేసినాం వాట్సాప్లో ఫేస్ చేసి ఊకుంటే పని కాదు ఇప్పుడు లోటస్ పాయింట్ ఉంది సిటీ మధ్యలో ఉంది లోటస్ పాయింట్లో ఎవరెవరు ఎంత ఆక్యుపై చేశారనేది అందరికీ తెలుసు మరి లోటస్ పాయింట్ జోలికి వెళ్లేదు నేను ఏమో కంప్లైంట్ చేయాలి ఎవరన్నా ఖచ్చితంగా అధికారులు కంప్లైంట్ రాకపోతే ఎక్కడెక్కడ కబ్జాయని నీటిని వాళ్ళు సర్వే చేస్తారు వాళ్ళ బాధ్యత ఏంది ఓఆర్ఆర్కి ఇన్సైడ్ ఉన్నటువంటి ఇప్పుడు హైడ్రా పరిధి ఏంది ఓఆర్ఆర్కి ఇన్ సైడ్ ఉన్నటువంటి అన్ని గ్రామాలు అన్ని మున్సిపాలిటీసీలు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు పార్కులు చెరువులు వీటిని ప్రొటెక్ట్ చేయడం రేపు ఏదైనా డిజాస్టర్ వస్తే దాన్ని మేనేజ్ చేయడం అనేటటువంటి బాధ్యతను హైడ్రాకి ఇవ్వబడ్డది కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ స్థలాల్ని మార్క్ చేసి కొన్ని రెవెన్యూ దగ్గర ఉన్నాయి కొన్ని ఫారెస్ట్ దగ్గర ఉన్నాయి కొన్ని సొసైటీస్ దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మార్క్ చేసి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అది మొదలయ్యే వన్ మంత్ అయ్యింది వన్ మంత్లోనే చాలా హై పిచ్కి పోయినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక దాన్ని ఒక పర్మనెంట్గా ఎస్టాబ్లిష్ చేసే పని ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు మనకు జూలైలోనే కదా దాన్ని మొదలుపెట్టింది అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అప్రూవ్ చేసింది చట్టం ఇంకా పూర్తిస్థాయి స్టాఫే రాలే వాళ్లకు ఆ పూర్తిస్థాయి స్టాఫ్ ఇయాల్సినటువంటి అవసరం ఉంది దానికి తోడుగా దాంట్లో ఇంటెలిజెన్స్ విభాగం ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతుంది అదే రీసెర్చ్ విభాగం ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతుంది వాళ్ళకి దాదాపు రెండు వేల మంది కొత్త పోలీస్ స్టేషన్ దానికోసం ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది హైడ్రాక్ హైడ్రాక్ ఓకే హైడ్రాక్ సంబంధించినటువంటి పూర్తిస్థాయి స్టాఫ్ని ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది ఆ పూర్తి స్థాయి స్టాఫ్తోని ఫుల్ ఫిజ్డ్గా ఇంకా పని మొదలైనప్పుడు తప్పు చేసినటువంటి వాళ్ళు ఉంటారు అయితే ఇక్కడ రెండు విషయాలు క్లారిటీ కదుకున్నాను ప్రభుత్వం ఉద్దేశం కొన్ని దిక్కులలో పేద ఇప్పుడు నిన్న వరంగల్లో ఒక కామెంట్ వచ్చింది పేద ప్రజల గతంలో ప్రభుత్వం యొక్క పట్టాలు ఇచ్చారు కదా అని ఎస్ దాని విషయంలో కూడా వాళ్ళని ఎట్లా రీప్లేస్ చేయాలని ఆలోచిస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు హుసేన్ సాగర్ నాలా మీద కట్టేసినటువంటి ఇంట్లో ఉన్నాయి పేదలు కట్టుకున్నారు వాళ్ళను కాంపెన్సేట్ ఎట్లా చేయాలనే విషయం కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానికి రిసోర్సెస్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి ఎవరికి ఏది గాలి గాలికొదలేదు ప్రభుత్వం ఉద్దేశం చాలా స్పష్టంగా అందరికీ మేలయ్యేటట్టు చేయడం కానీ దానివల్ల ఎవరైనా అనుకో నిజంగానే వాళ్ళకు కూడా కాంపెన్సేట్ చేసేటటువంటి పద్ధతులు మేము ఆలోచిస్తాం ఇక్కడ సిపిఐ నారాయణ గారు సీనియర్ పొలిటీషియన్ ఆయన ఏమంటారంటే పులి మీద స్వారీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి దాని మీద దిగితే తినేస్తుంది అని చెప్పి అంటున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వాన్ని కోలగొట్టడానికి కొంతమంది బడాబాబులు ప్రయత్నం చేస్తున్నారు అనే ఆయన అభిప్రాయం అన్న మేము హైడ్రా మొదలుపెట్టినా పెట్టకుండా ఆ చేసే వాళ్ళు అదే పని చేస్తుంటారు వాళ్ళకు రాజకీయం కావాలి అధికారం కావాలి మాకు ప్రజల ప్రయోజనం కావాలి నేను అంటున్నాను కదా అటువంటి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలన్నా చేసుకొని కాక ఇవాళ హైడ్రా చేస్తున్నటువంటి పనికి పూర్తిగా సమాజం మద్దతు ప్రతి ఒక్కరి మద్దతు వస్తున్నారు వ్యవస్థ బాగుపడాలని కోరుకునేటటువంటి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ నేను అది కూడా చెప్తున్నా బీజేపీలో ఉండి కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు నేను చూస్తా ఆ వీడియోలు చూస్తూ ఉన్నాను నేను నారాయణ గారి స్టేట్మెంట్ నేను కూడా చూశాను కాబట్టి ఇది పూజముద సవారి అని నేను అనుకోను ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి బాధ్యతతోనే చేస్తున్నటువంటి పని చాలా బాధ్యతతో పనిచేస్తున్నటువంటి పని ఈ బాధ్యతతో పనిచేసేటటువంటి వాళ్లకు ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉంటుంది నాకు పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో ఉండేటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన లేరు అందుకే కక్ష కట్టి రేవంత్ రెడ్డి ఈ డిమాలిషెస్ చేస్తున్నారు నెక్స్ట్ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ ఉద్దేశించి అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నరా లేదా అనేది మ్యాటర్ కాదు నాకు మాకు ఓట్లు వేసిన వాళ్ళు మాకు ఓట్లు లేని వాళ్ళు వీళ్ళంతా ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఈ రాష్ట్ర పౌరుడైనటువంటి ప్రతి బిడ్డకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఓట్లేసిన వాళ్ళకు మాత్రమే ముఖ్యమంత్రి అదైనా మా ప్రభుత్వం ఈ ప్రా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని పాలిస్తున్నది కాబట్టి ప్రతి వ్యక్తికి పాలించేటటువంటి పాలి భవిష్యత్తులో ప్రయోజనం వచ్చేటటువంటి పని చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మా పార్టీకి ఓట్లేసి రా మాకు ఇది ఈ లెక్కలేదు మాకు మాకేముంది హైదరాబాద్ అనేటటువంటిది ఒక విశ్వనగరం హైదరాబాదు ఇవాళ తెలంగాణలో ప్రపంచంలోనే ఒక సెంటర్ పెద్ద సెంటర్గా ఉన్నటువంటి పరిస్థితి ఇంత ఎంత అభివృద్ధి జరిగితే అంత ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది ఇక్కడ దీని ఒక సిస్టమేటిక్ డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ పనే మేము చేస్తూ ఉన్నాం మాకు ఓట్లు వేసి రాలేదని నిన్న ఏ లేదు రేపు వేస్తారు మాకు చేస్తున్నారు ఇది అంతే తప్ప చిత్తశుద్ధి ఓట్ల ఓట్లనేది భయప్రాడక్ట్ ఓట్లు అడుగుతాము ఓట్లు అడగకుండా ఎట్లుంటుంది అభివృద్ధి చేసినప్పుడు ఓట్లు అడుగుతాం ఏమైనా సన్యాసుల మఠం పెట్టుకున్నాం కాంగ్రెస్ పార్టీ కాదు కదా మేము పని చేసి మాకు ఓట్లు వెళ్ళినా అడుగుతాం నీకు అవకాశం వచ్చింది చేయలే కదా నువ్వు ఇప్పుడు విఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు పది సంవత్సరాలు ఎందుకు చేయలే నీకైతే ఒకటికి రెండు సార్లు ఇచ్చారు కదా నీకు గ్రేటర్ హైదరాబాద్ కూడా నీకు అప్పచెప్పారు కదా ఏం చేసిరు మీరు ఎందుకు చేయలేకపోయారు మాకు అవకాశం వచ్చింది మేము చేస్తాం ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ కోసం ఇదంతా చేస్తున్నారనే వాళ్ళు కూడా ఉన్నారు అంటే జన్వాడ ఫామ్ హౌస్ చట్ట వ్యతిరేకంగా నిర్మాణం ఉంటే అయిపోతుంది కూలగొడతారు దాంట్లో ఏమున్నది డౌటు జన్మా తెలుసు అధికారులు కదా దాని మీద సర్వే చేసి తెలిసాసింది మీరు నేను కాదు కదా నేను స్టూడియోలో దాన్ని తెలిసలేను కదా ఉన్నది అనేది ఉన్నటువంటి గతంలో రేవంత్ రెడ్డి గారు స్వయాన బయటికి తీసుకొస్తే దాని మీద అది తప్ప అని చెప్పి ఆయన మీద కేసు పెట్టి జైలు పంపించినటువంటి విషయం ప్రస్తావం మనం చూసినాం నిజంగా లేకపోతే ఆ రోజు ఆ కేసు పెట్టేటటువంటి వాడు కాదు కేటీఆర్ నిజంగా డెమోక్రాటిక్ ఉండి నేను మంత్రి స్థానంలో ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరు ఒక ఎంపీ ఉన్నారు ఒక పార్టీకి అధ్యక్షుడు ఉన్నారు మీరు రండి ఈ తప్పుడు ఆరోపణ చేయకండి చూడండి అని చెప్పి దగ్గర కూర్చోబెట్టి చూయించి వాస్తవాలు బయటకు తెస్తాడు అంత ఓపిక అంత సిన్సియారిటీ అంత డెమోక్రటిక్ స్పిరిట్టు కేటీఆర్కి ఉంటే అయిపోయేది ఇవాళ దానిలో కూల్చకండి ముందేమో నాది కాదన్నాడు తర్వాత నా దోస్తుంది అన్నాడు కూల్చకండి అని చెప్పి కోర్టుకు పోయిండు దాంట్లో ఇల్లీగాలిటీ లేకుంటే కూల్చకండి అనేది పోతాను ఉంది నీకు చట్టాన్ని ఎదుర్కోరాదు వాస్తవాలు బయటికి తీసుకురారాదు అందుకనే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాస్తులు సంపాదించడం అక్రమంగా వాటిని లీగల్ చేసుకోవడం కొన్ని పర్మిషన్లు ఇచ్చుకోవడం ఇట్లా చేసేరు వాళ్ళు గతంలో అందుకని ఇక్కడ సెంటర్ పాయింట్ ఏంటి ఇప్పుడు నేను అంటున్నాను ఒక జన ఆడియన్స్ కూడా అర్థం కావడం కోసం చెప్తున్నాను హుసన్ సాగర్లో నీళ్లు నిండుతాయి ఎటుకెళ్ళిపోవాలి తూములకి వెళ్ళిపోయి బయటికి పోవాలి తూములు పనిచేసేసిర వెళ్ళిపోతాయి ఊర్ల మీద పడతాయి నీళ్ళు ఆగాయి కదా ఎటు ఎటు దారి ఉంటే అట్లా వెళ్తాయి ఇప్పుడు ఇక్కడ మొత్తం చేస్తున్నారు బాగానే ఉంది ఇప్పుడో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం కట్టుకున్నటువంటి నిర్మాణాలు కూల్ చేస్తున్నారు అది బిల్డర్ కట్టాడు వెళ్ళిపోయాడు ఎవరికో అమ్మాడు మధ్యతరగతి వాళ్ళకి ఇప్పుడు నష్టపోతుంది ఎవరు నేను అదే అంటున్నాను ఇప్పుడు కొన్ని స్ట్రాటజిక్స్ ప్లేస్లు ఉంటాయి కొన్ని కంప్లీట్ తీసేయాల్సినటువంటి అవసరం ఉంటాయి కొన్ని తీయాల్సినటువంటి అవసరం లేని ఏమి ఉంటాయి ఈ కంప్లీట్ తీసేయాల్సినవి ఏవైతున్నాయో వీటికి కాంపెన్సరేట్ ఎట్లా చేస్తాం మీరు అన్నట్టు పేదవా పేదవాడు కొనుక్కొని ఉన్నాడు వాటిలో ఎట్లా మేము సపోర్ట్ చేస్తాం అనేటటువంటి విషయంలో కూడా డిస్కస్ జరుగుతుంది అని చెప్పిన ఇంతకు ముందే ఓకే పేదవాడు ఉన్నాడు వాళ్ళని వాళ్ళకి మేము ఆల్టర్నేట్ ల్యాండ్ చేయగలుగుతామా ఆల్టర్నేట్ జాగ్ చేయగలుగుతామా లేకుంటే టూ బెడ్రూమ్ ఇల్లు రేపు తీసుకొచ్చే దాంట్లో ఇవ్వగలుగుతామా ఏ రకమైనటువంటి కాంపెన్సేట్ చేద్దాం వాళ్ళకి ఎట్లా అండగా నిలబడాలనే దాని మీద కూడా హైదరాబాద్లో చర్చ జరుగుతుంది ప్రభుత్వం కూడా దాని మీద ఆలోచిస్తుంది సో పుండ్ ఒక చోట ఉండే ముందు ఒక చోట వేస్తున్నట్టు అనిపించట్లేదా ఎందుకంటే ఇప్పుడు వీటికి పర్మిషన్ ఇచ్చిందేమో టౌన్ ప్లానింగ్ వాళ్ళు తర్వాత ల్యాండ్ కన్వర్జేషన్కి అనుమతి ఇచ్చిన వాళ్ళు అధికారులు ఇరిగేషన్ వాళ్ళు లేకపోతే రెవెన్యూ వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద ఒక్కళ్ళ మీద చర్య తీసుకున్నారా మీరు అంటే ఇన్స్టెంట్గా జరగవు దా దానికి సంబంధించి కూడా అధికారులు తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఇప్పుడు కాళేశ్వరం ఇంక్వైరీ జరుగుతుంది రేపు ఆ రిపోర్ట్ వచ్చినాక అధికారుల మీద చర్య తీసుకోరా వదిలేస్తావా చర్య అవుతుంది కదా నాయకుల మీద చర్య అవుతుంది అధికారుల మీద చర్య అవుతుంది దీనికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఎవరు తప్పు చేసిరు అనే విషయంలో కూడా ఇంక్వైరీ జరుగుతుంది దాని మీద కూడా అధికారం ఆ అధికారం మీద చర్య తీసుకునే అవకాశం ఉందని చెప్పి నిర్ణయం రంగనాథ్ గారు కూడా చెప్పారు చెప్పారు కానీ ఏది ఏది తర్వాత దాని మీద క్లారిటీ లేదు ప్రభుత్వానికి అనేది అది రాంగ్ అది ఎందుకు అంటే ఇవాళ మనం వర్షాకాలంలో ఉన్నాం ఇప్పుడు ఎందుకు చర్చ జరుగుతుంది ఇప్పుడు పని మొదలుపెట్టాక చర్చ జరుగుతుంది కదా అంటే ఒకటే చూ మంతర్ అని చెప్పి ఒకటే గంటలో అయిపోయి అన్నీ దేని ప్రకారం అది ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది కూల కొట్టాల్సిన ప్లేట్లో కూల కొడతారు ఇంకో దగ్గర ఏ సర్వే జరగాల్సిన ప్లేస్లో సర్వే జరుగుతుంది మొత్తం డిస్పాండిల్ చేసి తీసేయాల్సిన ప్లేస్లో డిస్పాండిల్ చేస్తారు కాబట్టి ఏ పని ఏ దేనికి పని దాని ప్రకారం చట్టం తన పని తాను చేసుకొని పోతుందని చెప్తారు కదా పివి నరసింహరావు గారు చెప్పింది అంతే కదా చట్టానికి ఆ బలం ఉంది చట్టంలో పరిధిలో ఎవరి అంటే చట్టాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం చట్టాన్ని ప్రయోజనాల కోసం వాడుకోవడం తప్పు చట్టాన్ని తన పని తాను చేసుకుని ఇవ్వాలనేది మా ముఖ్యమంత్రి గారు కూల్చి వెళ్తలు తీసుకుని మీరు వెళ్తున్నారు హైడ్రా దాని మీద చర్చ జరుగుతుంది ఇంకొక వైపు ఏమో అధికార యంత్రాంగం అనధికారికంగా కట్టుకునే నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు ఆల్రెడీ అనుమతులు ఇప్పుడు అనధికార నిర్మాణాలు జరుగుతున్నాయి ఒక మీరు కూల్చేస్తున్నారు వైపు అనధికార నిర్మాణాలు జరుగుతున్నాయి దీని కారణం ఏంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి మీరు అది జరుగుతుంది నేనేమంటే అనధికారికంగా ఏమన్నా మీ దృష్టికి వస్తే ఎక్కడ నిర్మాణాలు జరుగుతాయి నా దృష్టికి తీసుకురండి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి రెండు సేపట్లో కుల చేద్దాం లో హైదరాబాద్లో మీరు కనుక తీసుకుంటే మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ మీకు తెలియదే ఉంది జనరల్ పర్సెప్షన్ జనరల్ స్టేట్మెంట్ వేరు దానికోసం కూడా చెప్తున్నాను అనధికారికంగా ఇక్కడ నిర్మాణాలు జరిగితే మీ ద్వారా మీ ఛానల్ ద్వారా నేను ప్రజల్ని కోరుతూ ఉన్నాను హైదరాబాద్ దృష్టికి తీసుకెళ్ళండి టౌన్ ప్లానింగ్ దృష్టికి తీసుకెళ్ళండి గతంలో అధికారాలను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇల్లీగల్గా చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ చేస్తున్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఉంటే కూడా తీసుకురండి ఖచ్చితంగా వాటి మీద చర్య తీసుకునేటట్టు మీరు నేను అందరం కలిసి పనిచేద్దాం సో ఎన్ని చెప్తుంటే వింటుంటే చాలా బాగుంది ప్రజలకు కూడా కానీ మీరు ఎన్నికల ముందు ప్రాక్టీస్ ప్రాక్టీస్ డూయింగ్ ఇట్ ఓకే మీతో మీరు చేస్తున్న దానికి కూడా సపోర్ట్ చేస్తున్నారు అనుకుందాం ప్రజలు కానీ అవన్నీ బాగానే ఉన్నాయి చూడటానికి ఇప్పుడు మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు కాళేశ్వరం గురించి అవినీతి గురించి చెప్పారు తర్వాత విద్యుత్ ఒప్పందాల గురించి చెప్పారు చాలా చెప్పారు అవన్నీ మీరు తీసుకొచ్చి తెలంగాణ సమాజానికి ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఆయన చేత కూడా చెప్పించారు మీరు ఇప్పుడు మీరు నిజంగా కాళేశ్వరం జరిగిన అవినీతిను లేకపోతే విద్యుత్ ఒప్పందంలో జరిగిన అవినీతి వీటన్నిటిని రికవరీ చేస్తారా ఊరికే అది ప్రచారం కోసమేనా ఇప్పుడు ఊరికే ప్రచారం కోసమైతే ఎంక్వైరీ కమిషన్ ఎందుకు చేయాలి మీరు అన్నట్టే ఊరికే ప్రచారం కోసమే అయితే ప్రచారం అయిపోయింది ఎన్నికలు అయిపోయినాయి అధికారంలోకి వచ్చిన ఊక్కవచ్చు కదా మేము ఏమో ఎంక్వైరీ కమిషన్ వేసి కొలుసు దాని మీద చర్య తీసుకొని అందులోను జడ్జీలను గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి జడ్జీలు ఎవరి ఇన్ఫ్లుయెన్స్కు లోన్గా అన్నటువంటి వ్యక్తులను ఎందుకు పెట్టినాం మాకు అనుకూలమైన రిపోర్ట్ కాదు కావాల్సింది న్యాయాన్యాలు బయటికి రావాలి తప్పు చేసినప్పుడు బయటికి రావాలి ఆ తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్షలు పడాలి శిక్షలు పడాలంటే వాస్తవాలు బయటికి రావాలి గవర్నమెంట్కి ఒక ప్రొసీజర్ ఉంటుంది మీకు తెలియనిదేం కాదు మనం ఇన్స్టెంట్ జడ్జిమెంట్ ఇండివిజువల్గా ఇవ్వలేము ఇన్స్టెంట్ జడ్జిమెంట్ ఇస్తే కూడా సాధ్యం కాదు గవర్నమెంట్ ప్రొసీజర్లో ఇవాళ కాళేశ్వరం మీద కావచ్చు మీరు అన్నట్టు విద్యుత్ మీద కావచ్చు ప్రతి సమస్య మీద ఇంక్వైరీ జరుగుతుంది ఇంక్వైరీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అధికారులను ఎందుకు తీసుకొచ్చినాము కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు మరమ్మత్తు అవుతుందా లేదా అనేది వాళ్ళ సూచనల మేరకు ఎందుకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటికి సార్లు వాళ్ళతో కూర్చున్నాడు ఎందుకు అంటే ఆ ప్రాపర్టీని మనం ఏమైనా ప్రొటెక్ట్ చేయగలమా రిపేర్ చేయగలమా దాంట్లో రాజకీయ నాయకులు మీరు నేను జర్నలిస్టులంగా నాయకులంగా మనం చెప్పలేము కదా మనం పర్సెప్షన్ ఇవ్వగలుగుతాం కానీ వాస్తవంగా టెక్నికల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ను అందులో ఎక్స్పర్ట్ మాత్రమే ఇవ్వగలుగుతాడు అందుకనే డ్యామ్ సేఫ్టీ అధికారులతో రిపోర్ట్ తీసుకుని దాని మీద జరుగుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా కాళేశ్వరం మొత్తం కరప్షన్ మీద ఇంక్వైరీ జరుగుతున్నటువంటి పరిస్థితి నిన్న నిన్న జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో అసలు డ్రాయింగ్ అప్రూవ్ చేసినటువంటి ప్లేస్కు ను కట్టినటువంటి ప్లేస్కు మధ్యన తేడా ఉంది ఇంజనీర్లు ఇప్పుడు చెప్తున్నటువంటి స్థితి ఉంది ఎవరైతే ప్రాజెక్టు డ్రాయింగ్లు ఇచ్చి వాళ్ళకి తెలియకుంటే డ్రాయింగ్ను మార్చుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఎందుకు ఇట్లా జరిగింది అంటే ఇది చర్చ ఇది విచారణ జరగకుండా అని ఏది బయటకు వచ్చేటటువంటి అవకాశం లేదు కదా అందుకనే ఎవరి పాత్ర ఎంత ఉన్నది జరిగినటువంటి తప్పులో ఎవరు ఏ రకమైనటువంటి తప్పులకు పాల్పడరు ఇవి వీ ఆధారాలతో బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది వచ్చేస్తాయి వచ్చేసరి మీరు చెప్తున్నారు ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుని అమెరికా నుంచి తీసుకురాలేకపోయారు మీరు దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ అవసరం ఇంటర్పోల్ సపోర్ట్ అవసరం ఇది ఎందుకంటే మనకున్నటువంటి అంతర్జాతీయ సంబంధాల మీద ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోయి అమెరికా నుంచి నలుగురు పోలీసులను బట్టి ఆ ఎముడు సినిమాలు ఆయన సినిమా మనకు గుంజుకొచ్చినట్టు ఉండదు దిర్ ఈజ్ ఎ ప్రొసీజర్ ఫర్ ద గవర్నమెంట్ ఆల్రెడీ తెలంగాణ పోలీసు నుంచి వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాయడం జరిగింది అక్కడ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో రాయడం జరిగింది వాళ్ళ పాస్పోర్ట్లను డ్రాప్ చేసి తీసుకురావడం కోసం అన్ని రిక్వెస్ట్లు రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగినంత ప్రయత్నం చేస్తూనే ఉంది మేము ఇక్కడ ఆపలేదు దాంట్లో ఇప్పుడు దగ్గరుండి ఇడికీలు అమెరికాకు పంపించినటువంటి వాళ్ళు సేఫ్గానే ఉన్నారు ప్రజలకు న్యాయం చేయాలి వాస్తవాలు బయటకు తీయాలనుకునేటటువంటి వాళ్ళే బదనామవుతున్నారు సో ఇప్పుడు అంటారు గదరని ఓ మాట చెప్పేది ఇప్పుడు నడిసే కాలకు దుమ్ము అనుకుంటుందా అని మేము నడుస్తున్నాము కాబట్టి నడిసే కాళ్ళకే దుమ్ము అనుకుంటుంది మాకేం బాధలేదు కాసే చెట్ని రాళ్ళు వేస్తారు కాసే చెట్టు రేవంత్ రెడ్డి కాబట్టి రాళ్ళు పడుతున్నాయి మేము పని చేస్తాం కానీ వాస్తవాలు జనాలకు అర్థమవుతుంది రోజు లేట్ కావచ్చు తీసుకొస్తారు చేస్తారా అది కాదన్న ప్రొసీజర్ ప్రకారం దేవాలి కదా ఏమైనా ప్రైవేట్ గుండాలం కాదు కదా మనం ముంచుకొచ్చి కూర్చోబెట్టడానికి మీకు తెలుసు కదా ఇప్పుడు కొన్ని ప్రైవేట్ గుండా తీసుకొస్తేనే కేసు అవుతుంది ఒక ఐపీఎస్ ఆఫీసరు సీనియర్ ఆఫీసరు తప్పు చేసినటువంటి వాడు ఎందుకు బారిపోయాడు నిజంగానే జాయితీ పరుడు ఉంటే దానికి సపోర్ట్ చేయాలి కదా కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకురావాలంటే ఈ రాష్ట్రం దాటి బయట రాష్ట్రానికి బయట దేశానికి పోవాలంటే మన దేశంలో ఉన్నటువంటి లాస్ ప్రకారం అక్కడున్నటువంటి లాస్ను కోఆర్డినేట్ చేసుకుని తీసుకురావాల్సి వస్తుంది ఆ పని మా ప్రభుత్వం చేస్తూ ఉంది ఇప్పుడు కేటీఆర్ ఫార్ములా వన్ ఏమైంది అదేదో యాభై కోట్లు ఏదో మిస్యూజ్ చేశారని అదేదో కదిలి కొంచెం మూవ్ చేశారు తర్వాత ఆపేశారు అట్లేముండదు అదే దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు వాళ్ళు దాని ప్రకారం నడుస్తుంది అన్న ఎక్కడ చేయి పెట్టు ఆడవ పొక్కున్నది నీకు చెప్తున్నా నేను వాళ్ళు చేసిన దుర్మార్గం ఏంటంటే మీరు చెప్పి నాకు ట్రై కార్ చైర్మన్ని అన్న ఈ దేశంలో ఈ భూమి మీద నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వెనుకబడ్డటువంటి వర్గం ట్రైబల్సే మానవ జాతి అందరూ కూడా ట్రైబల్స్ సాయం చేద్దామని చూస్తుంది ఎవడన్నా ట్రైబల్ కొద్దిగా ప్రాబ్లంలో ఉంటే కులాలకు మతాలకు ప్రాంతాలకు జాతులకు అంత అతీతంగా సహాయం చేద్దామని చూస్తుంది ఒక్క తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ట్రై కార్కు డెవలప్మెంట్ కోసం ఇచ్చినటువంటి డబ్బులో వరుసగా రెండు సంవత్సరాలు రూపాయి ఇవ్వలేదే నువ్వు ఊహిస్తావా నేనైతే షాక్ అయినా నిజంగా చూసి షాక్ టూ ఇయర్స్ అసలు పైసే ఒక్క అక్కడ రూపాయి రిలీజ్ చేయలే అసెంబ్లీలో బడ్జెట్ పెడతారు డిపార్ట్మెంట్కి రూపాయి వేయలే అధికారులు పాపం గోలుగెట్టుకుంటూ కూర్చున్నారు ప్రతి సంవత్సరం వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం అసెంబ్లీలో బడ్జెట్ మనకు అప్రూవల్ అయింది కాబట్టి పైసలు వస్తాయని ఎదురు చూడడం కింద కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం కలెక్టర్లు బెనిఫిషరీస్కు నోటిఫికేషన్ ఇవ్వడం అప్లై చేయించుకోవడం జనాలు అప్లై చేయడం ఆ లోన్లు వస్తాయని చెప్పి వాళ్ళు కలెక్టర్లు శాంక్షన్ లెటర్స్ ఇచ్చేయడం ఆ కాయిదాలు అన్ని ఈడీకి పంపించడం వీళ్ళు చెక్కులు రాయడం సెక్రటరీకి పంపించడం రూపాయి రిలీజ్ కాకపోవడం దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ లాస్ట్

తరతరాలుగా ఆకలితో ఉన్న మన వెళ్ళి అన్నం తిని తింటాడు అన్నయ్య కూడా ఇది బీఆర్ఎస్ చేసిన నిర్వాహకం ఏం చెప్పుకోవాలి నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే రుణమాఫీని ఛాలెంజింగ్గా తీసుకొని ఇచ్చారు దాని మీద సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడిచాయి ఆగస్టు పదిహేను దాకా రాజీనామా చేయమని ఒకళ్ళు లేదు మీరు సరిగ్గా చేయలేదని ఒకళ్ళు మీరు రా చూసుకుందాం అని చెప్పి ఒకళ్ళు కొడంగల్ అని ఒకళ్ళు ఇట్లా రకరకాలు చేశారు కదా సో ఇప్పుడు మీరు ఈ రుణమాఫీ చేయలేదు కాబట్టి పూర్తి స్థాయిలో దాని మీద చర్చ జరగకుండా హైడ్రాని తీసుకొచ్చారు అనేది కేటీఆర్ లేదంటే కల్వకుంటూ ఫ్యామిలీ లేదంటే బీఆర్ఎస్ వాళ్ళ అభిప్రాయం ఏమంటారు బీఆర్ఎస్ వాళ్ళు రుణమాఫీ చేసి అద్భుతంగా జరిగిందని చెప్తారా ఆయన చెప్పలేరు కదా నేను ఖచ్చితంగా మేము పెట్టుకున్నటువంటి టార్గెట్ ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేసినాం నేను మళ్ళీ చెప్తా ఉన్నాను కుటుంబానికి ఒకలాగా చేస్తామని చెప్పి చెప్పిండ్రు కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఇరవై నాలుగు లక్షల మందికి రుణమాఫీ జరిగింది అందులో లక్ష ముప్పై ఐదు వేల మందికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందులో దాదాపు నలభై ఆరు వేల మంది టెక్నికల్ ప్రాబ్లం ఏంది ఆ టెక్నికల్ ప్రాబ్లం కూడా నిన్ననే వ్యవసాయ శాఖ మంత్రి మా ఖమ్మం నుంచి ప్రెస్ మీట్ పెట్టి తుమ్మల్ నా గారు చాలా స్పష్టంగా చెప్పిండు దాదాపు నలభై ఆరు వేల మందికి ఆధార్ కార్డు నంబరు బ్యాంకులో పెట్టుకున్నటువంటి ఆధార్ కార్డు నంబరు లింకు కాలేదు కనెక్ట్ కాలేదు అది క్లియర్ చేయించిన పని నిన్న కూడా ఆయన ఆదేశించిండు క్లియర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆల్రెడీ డబ్బులు బ్యాంకులో డిపాజిట్ అయిపోయినాయి వాళ్ళే క్లియర్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం కోసం ఒక దిక్కు బ్యాంక్ అధికారులు దిక్కు వ్యవసాయ శాఖ అధికారులు మీకు ఇంకో గమ్మ చెప్పన చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే లాస్ట్ టెన్ ఇయర్స్ ఇక్కడ అపాయింట్మెంట్ జరగాలి ఉద్యోగాలై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన జరిగిన తర్వాత జనాభా ప్రకారం ఆంధ్రప్రదేశ్కు యాభై ఎనిమిది శాతం తెలంగాణకు నలభై రెండు శాతం ఉద్యోగులు వచ్చారు అంటే పోస్టులన్నీ దాంట్లో కూడా వేకెన్సీస్ ప్రకారం వేకెన్సీస్ వాళ్ళ వేకెన్సీస్ వాళ్ళకు పోయినాయి మన వేకెన్సీస్ మనకు పోయినాయి ఉన్న ఉద్యోగులు ఉన్నారు మీరు నమ్మరు చాలా ఇంపార్టెంట్ పోస్టులకు శాంక్షన్స్ లేవు డిసిషన్ మేకర్ లేడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రై కార్ ఉంది ట్రై కార్కు ఎండి అనే పోస్ట్ ఉంటుంది విభజనలో ఎండి అనే పోస్ట్ అటు పోయింది ఇమీడియట్గా ప్రభుత్వం ఏం చేయాలి ఎండి పోస్ట్ క్రియేట్ చేయాలి ఎండి పోస్టు గవర్నమెంట్ శాంక్షన్ ఆర్డర్ ఇవ్వాలి ఇమీడియట్గా అవును ఇచ్చి అక్కడ వని పెట్టాలి అయితే ఈ డిపార్ట్ ఈ కార్పొరేషన్ నడుతుంది లేకుండా నడవాలి పది సంవత్సరాల్లో లేదన్నా ఇప్పుడు ఇప్పుడే ఉందా ఇప్పటి కూడా లేదు ఎండి లేదు ఎండి ఎక్స్ అఫీషియో ఎండి అని పెట్టుకున్నాం ఎండి పోస్టే లేదు ఇప్పుడు శాంక్షనే లేదు అఫీషియల్గా ఇది ఒక్క ట్రై కార్దే కాదు అన్ని కార్పొరేషన్లు ఇదే పరిస్థితి అంటే ఎవరి చేతిలో పెట్టినాం మనం పాలన పది సంవత్సరాల కాలం అంటే మామూలు అన్న ఇట్లా స్ట్రాటజిక్ పొజిషన్స్ ఇప్పుడు ఒక సూపర్టెండెంట్ ఉంటాడు ఒక ఆఫీస్లో రెండు సూపర్ ఉన్న కాడ ఒకటి పోయింది ఒకటి ఇటు పోయి వచ్చింది ఒకటే కాడ అటు తీసుకున్నారు ఇట్లేదు ఇక్కడ సూపర్ పోస్ట్ క్రియేట్ చేయాలి కదా ఫైల్ పెట్టాల్సింది ఆయనే కదా ఫైల్ రాయాల్సింది ఆయనే కదా ఫైల్ రాసినప్పుడు లేడు నీకు అంటే మొత్తం పాలనా వ్యవస్థను విధ్వంసం చేసిపోయిరు పది నుంచి దానికోసం పట్టించుకోలే దాంతో ఏమైంది నీకు బ్యూరోక్రసీ అంతా కుప్పైపోయింది ఇప్పుడు దాన్ని సరి చేసే పని చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎందుకు యుద్ధ ప్రాతిపాదిక మీద ఇప్పుడు అపాయింట్మెంట్ జరగాలని ఎందుకు యాభై రెండు వేల మందికి ప్రమోషన్లు ఇచ్చిండు అంటే స్ట్రాటజిక్ పొజిషన్లో కావాల్సినటువంటి ఎంప్లాయీస్ లేరు మనకు మీరు వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలకు కూడా గతంలో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి అన్ని అపాయింట్ ఆల్మోస్ట్ అన్ని ఫైల్ అయిపోయిన తర్వాత మీరు లెటర్లు ఇస్తున్నారని చెప్తున్నాడు కేటీఆర్ నేను అంటున్నానన్న ఆ లెటర్లు ఎందుకు ఇచ్చిపోలే మీరు ఈలోపు ఎలక్షన్ గాలి మాటలు ఆరు ఆరు నెలలు తొమ్మిది తొమ్మిది నెలలు అయినా నోటిఫికేషన్లకు నాకు అర్థం కాదు మీకు చిత్తాశుద్ధే లేదు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తూ గ్రూప్ టూ నోటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చి కోట్ల కేసు ఇచ్చారు వాళ్ళ దగ్గర ఉండి సింగర్ నోటిఫికేషన్ ఇచ్చి కోట్ల కేసు వేయించారు అంటే చిల్లర రాజకీయాలు తెలంగాణ సమాజంతో చేసిన వాళ్ళు నేను నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపాదిక మీద దాన్ని కంప్లీట్ చేసింది మా ప్రభుత్వం రిటర్న్ టెస్ట్ మేము పెట్టినాం ఇంటర్వ్యూ మేము కండక్ట్ చేసినాం అపాయింట్మెంట్ ఆర్డర్స్ మేము ఇచ్చినాం ఇమ్మీడియట్గా దాన్నే యుద్ధ ప్రాతిపదిక పనిచేయడం అంటారు నువ్వు ఎందుకు చేయలే ఆ పని ఒకటి సార్లు చెప్పినావు కదా మీకు ఒకటి గమ్మ చెప్పనా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కలిపి ఏడు జోన్లు ఉన్నాయి ఈ ఏడు జోన్లు డివైడ్ అయిన తర్వాత మన దగ్గర రెండు జోన్లు మిగిలినాయి ఒక సూపర్ నెమరీ జోన్ మూడు జోన్లు పెట్టుకుంటే ఏం చేయాల్సి ఉంటే నీకు జోనల్ సిస్టమ్ అప్రూవల్ మార్చాలనుకున్నాం ఏడు జోన్లు రెండు సూపర్ జోన్లా పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలా పది జిల్లాలకే అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ లేదు ముప్పై మూడు జిల్లాలకి ఏడుకైనా తెచ్చి పెడతావు ఎట్లా నడిపిస్తావు అంటే మినిమం అన్న జ్ఞానం ఉండాలి కదా మీరేంటి మరి సర్చ్ చేస్తున్నారా అందుకని నేను అదే అంటున్నాను అన్నా ఇప్పుడు ఎందుకు గురుగిర్రు సార్ మాకు ఐపీఎస్లు కావాలి ఐఏఎస్లు కావాలని మాకు ఐపీఎస్ కొంత కోటాను పెంచండి ఐఏఎస్ల కోటాను పెంచండి అని ఎందుకు అడిగిండు ఇవన్నీ చూసి అడుగుతుండు అది కాదు ఆ సైంటిఫిక్ దాని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అంతకంటే ఇంపార్టెంట్ ప్రియారిటీ ఉన్నటువంటి పనులు చాలా ఉన్నాయి మాకు అందుకనే అంత ప్రియారిటీ వైపు జరగాల్సినటువంటి అవసరం ఉంది ఏదో హైప్ క్రియేట్ చేయడం కోసం పనిచేయడం కాదు ఒక సిస్టమేటిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది దానికోసమే పని జరుగుతుంది ఇప్పుడు ఎందుకు వరుస పెట్టి షెడ్యూల్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నావు ఉద్యోగ నిరుద్యోగ సమస్య పరిష్కరించడమే కాదు ఇక్కడ ఉద్యోగాలు అనేటటువంటిది ఉద్యోగులు అవసరం ఉన్నది చాలా సీరియస్గా గవర్నమెంట్కు ప్రమోషన్ ఇచ్చింది కనుక కూడా అదే ఉద్దేశం స్ట్రాటజికల్ పొజిషన్కి ఎంప్లాయీస్ అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఉంది అన్ని రంగాల్లో సరైనటువంటి ప్లేస్లో సరి అయినటువంటి డిసిషన్ మేకర్ లేకపోతే ఎట్లా ప్రజలకు సేవలు అందుతాయి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు జనం దాకా ఎట్లా పోతాయి అలాగే జనాలకు సేవలు అందకూడదని కాబట్టి వాళ్ళు నడిపించుకున్నారు అసలు సేవలు చేయట్లేదు కదా కాంగ్రెస్ పార్టీని అనవసరంగా గెలిపించుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు రైతు బంధు లేదు రైతు దళిత బంధు లేదు వీటన్నిటికీ ఏమీ లేకుండా చేశారు కాబట్టి అనవసరంగా కాంగ్రెస్ పార్టీని మేము గెలిపించుకున్నామని చెప్పేసి బాధపడుతున్నారు ప్రజలు అని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు కేటీఆర్కు తప్ప ఎవరికి బాధ లేదు కేటీఆర్ కేటీఆర్ బంధువర్గము కేటీఆర్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కేటీఆర్తో కలిసి గత పది సంవత్సరాలుగా రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి వాళ్ళకే బాధ ఉన్నది ప్రజలు చా పూర్తిగా మీరు చూసారు కదా అన్న ట్యాంక్ బండ్ మన అదేంటి గండిపేట చెరువు మీద ర్యాలీ తీస్తుంటే చూశారు కదా మేము తీయించాలి వాళ్ళ లెక్క స్పాన్సర్ చేసి తీయించేటోళ్ళం కాదు మేము జనాలు వాలంటరీగా రోడ్ మీదకి వచ్చి ప్రభుత్వం అద్భుతంగా చేస్తుందని చెప్తా ఉన్నారు రైతులు తిడుతూ ఉన్నారు పది సంవత్సరాలు ఏడో గడ్డి బిగినవరా నువ్వు ఎందుకు చేయలేదు ఒక్క ఒక పని కూడా చేసిన వాళ్ళని తిడుతున్నారు మీరని చెప్పి ఊర్లోనే తిడుతూ ఉన్నారు రేపు రేషన్ కార్డులు చేయబోతున్నావు ఆల్రెడీ మొదలు పెట్టేసినాం రేపు పదిహేడో తారీఖు నుంచి సెప్టెంబర్ నుంచి మీకు అసలు నీటి నీటి నిర్వహణ తెలియదు రైతులకు ఎప్పుడు రైతు బంధు ఇవాళ తెలియదు మీకు సీజన్ పోయిన తర్వాత ఇస్తున్నారు వాళ్ళ లెక్క చెరువులకు చెట్లకు పుట్టలకు గుట్టలకు అన్కల్టివేటెడ్ ల్యాండ్కు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చే తెలివి మాకు లేదన్నా వాళ్ళ లెక్క ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు వైఏఎస్లకు ఐపీఎస్లకు రాజకీయ నాయకులకు పైసలు ఇచ్చే తెలివి మాకు లేదన్నా వ్యవసాయం చేసి రైతు పంట పండించుకొని పిల్లల్ని సాదుకొని తద్వారా జీవితాన్ని గడిపించేటటువంటి వాళ్లకు సపోర్ట్ చేయడం నిలబెట్టడం అనేటువంటి తెలివి మాత్రమే మాకు ఉన్నది భూమి కలిగిన వాళ్ళకు పైసలు ఇచ్చేసి వాళ్ళంతా జల్సాలు చేసుకోవడం కోసం సహకరించడం మాత్రం కాదన్న ఎందుకంటే అది ప్రజల సొమ్ము దాన్ని దుర్వినియోగం చేయలేము మేము దాన్ని బ్లూ ప్రింట్ తయారు చేస్తారా మరి ఎవరికి ఇవ్వాలనేది నేను మీరు చూస్తాను రైతు బంధిస్తారు నేను ఏమన్నా అంటే వ్యవసాయం చేసుకునే ప్రతి ఒక్కడికి రైతు బంధిస్తాం వ్యవసాయం మీద కుటుంబాలని గడిపే ప్రతి ఒక్కడికి రైతు బంధిస్తాం భూమి కలిగిన వాళ్ళందరికీ రైతు బంధిం ఉన్న బిల్ల నాయకున్నాడు నేను వ్యవసాయం చేస్తలేను నాకు ఎట్టిత్తరన్న రైతు బంధు నేను మిగతా వాళ్ళ గురించి మాట్లాడలేను వ్యవసాయం చేయాలంటే ముందు భూమి ఉండాలి కదా భూమి కలిగి ఉండడం వేరు వ్యవసాయం చేయడం వేరు ఇప్పుడు సుబ్బన్ను ఉన్నాడు సుబ్బన్న ప్రొఫెషన్ ఏంది జర్నలిస్టు యు ఆర్ నాట్ ఏ ఫార్మ్ అగ్రికల్చరిస్ట్ దాన్ని ఎలా స్క్రూటినైజ్ చేస్తారు చేస్తారన్న మా ఊర్లో పెడితే గంట సేవలో ఏముంది దాంట్లో అంటే భూమి కలిగినటువంటి వాళ్లకు మా మా రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు తను రైతు బంధు పైసలు ఆయనకి ఇచ్చేసిండు అప్పుడు సూచనం కదా మనం రాజగోపాల్ రెడ్డి భూమి కలిగి ఉన్నాడు వ్యవసాయం చెత్తలేడు ఆయన నిజాయితీ కూడా ఇచ్చేసి నాకు వద్దు ఈ ప్రజా ప్రభుత్వ సొమ్ము అని అటు సంబంధించిన కొంతమంది నాయకులు కూడా ఇచ్చిండ్రపుడు మాకు వద్దు అని చెప్పి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు పార్టీలకు దానికి ఏం సంబంధం లేదు నిజాయితీకి అందుకనే ప్రభుత్వం పెట్టేటటువంటి పథకం అవసరం ఉన్నోనికి సాయంగా ఉండాలి మన కీర్తి కోసం పెట్టుకుంటే ఎట్లా అది మనం కస్టోడియన్స్ మాత్రమే ప్రజల సొమ్ముకు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఐదు సంవత్సరాలకు కొత్త కస్టోడియన్ ఏర్పాటు చేసుకునేటటువంటి బాధ్యత ప్రజలు మనకిస్తారు ఆ బాధ్యతను నిర్వర్తించడం అనేది మేము బాధ్యత అనుకుంటున్నాం మేము రాజులమనే ఫీలింగ్ లేదు మాకు ప్రజలకు ఎనిమిది నెలలు అయిపోయింది అనుకుంటా దాదాపు డిసెంబర్లో వచ్చింది కదా లాస్ట్ డిసెంబర్లో వచ్చింది ఎనిమిది నెలలు అయిపోయింది పరిపాలన అంతా సో ఇప్పుడు సంస్కారం లేదా కొన్ని చేపడతానని చెప్పారు ఏదో ఫార్మ్ హౌస్ ఫామ్ హౌస్ మొత్తం సిటీలో ఒకటి ఏర్పాటు అన్నాడు ముచ్చల్ల మరొక సిటీని ఏర్పాటు చేస్తానంటున్నాడు తర్వాత ఇంద్రమ్మ కమిటీలు పెడతానంటున్నాడు ఏంటి ఇవన్నీ ఒక్కటొక్కటి జరుగుతాయా లేకపోతే ప్రకటన అన్ని అన్ని ప్రకటనలకు పరిమితమయ్యేది కాదు ఆల్రెడీ దేనికి సంబంధించిన పని దానికి మొదలైంది ఇప్పుడు నేనే చూసుకున్నాను నేను ట్రైకర్ చైర్మన్ నాకు ఇచ్చారు నేను బాధ్యత తీసుకున్నాక ఆల్రెడీ జిల్లాలన్నీ టూర్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు నాకు మూడు వందల యాభై కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చారు ఈ మూడు వందల యాభై కోట్ల రూపాయలను ఎట్లా ఏ ఏ పథకం పెట్టాలి పాత పథకాలు ఏమున్నాయి ప్రజల అవసరాలు ఉన్నాయి గతంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకాల్లో లోటుపాట్లేవున్నాయి కొత్త వాళ్ళని ఎట్లా కొత్త ఏం స్కీమ్స్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నాకు అప్పచెప్పిన పని నేను ఇమీడియట్గా మొదలుపెట్టినా ప్రతి ఒక్కళ్ళు అదే పని చేస్తూ ఉన్నారు ఎక్కడిదక్కడ ఇవారు రేపు నేను మన నూరు పోతున్నా రేపు మాట్లాడు తర్వాత ముప్పై ఒకటో నాడు మొత్తం ఎమ్మెల్యేలు అందరినీ విరుస్తున్నా మంత్రి గారు సీతక్క గారు కూడా వస్తున్నారు కూర్చొని ఉన్న పథకాలకు వాళ్ళ లోపాలు కొత్త పథకాలు ఏమి ఇవ్వగలుగుతాం ప్రజల అవసరాలు ఏమున్నాయి ఇప్పుడు వాళ్ళ అవసరాల కోసం కదా మనం రూపొందించాల్సింది మనకు దోసింది మనం రూపొందిస్తే ఉపయోగం లేదు కదా కాబట్టి ఆ ఇన్పుట్ తీసుకొని దాన్ని ప్రిపేర్ చేస్తున్నాం నెక్స్ట్ మంత్లో మేము సెప్టెంబర్లలో నోటిఫికేషన్ ఇస్తాం అక్టోబర్ నెలలో లబ్ధిదారులు ఎంపిక కలెక్టర్లు ఎండిఓల ద్వారా ఎంఆర్ఓల ద్వారా కంప్లీట్ చేస్తారు బై బయట డిసెంబర్ మేము కంప్లీట్ చేద్దామని టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది సో ఇప్పుడు కూడా నామినేటెడ్ పోస్టులు ఇంకా మీరు కొలిక్కి తీసుకురాలేదు కదా ఇంకా నియమించాల్సినవి చాలా ఉన్నాయి కదా అవి ఇంకా ఫెల్ అప్ చేయలేదు అవి జరుగుతాయి దానికి సంబంధించినటువంటి మంత్రులు ఆ శాఖల వాళ్ళ కంట్రోల్ ఉన్నారు కాబట్టి అప్పుడు చూసినప్పుడు మాకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి అండర్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రెండు కార్పొరేషన్లు ఉన్నాయి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నది వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు ముఖ్యమంత్రి గారే చూస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇవాళ నేను రిక్వెస్ట్ చేసినాం మేము కలిసినాం కలిసి మాట్లాడి సార్ పెట్టండి అని త్వరలో అది కూడా జరుగుతుంది ఎందుకంటే ఈ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ సంబంధించినటువంటి కూడా త్వరలో జరిగేటటువంటి అవకాశం ఉంది జరుగుతుంది అంటే పని విభజన జరుగుతుంది ఎవరి పని వాళ్ళు ఇంకా ఆరు ఉన్నాయి కదా ఇంకా ఆరు ఉన్నాయి ఆరు క్యాబినెట్స్ ఉన్నాయి ఆరు కూడా తొందరలో భర్తీ అయితే అంటే దాదాపు నేనైతే ఈ పదిహేను రోజులు అయిపోతాయి అనుకుంటున్నాను నెక్స్ట్ మంత్ లో ఎక్స్పెన్షన్ ఉంటుంది అనుకుంటున్నాను దానికంటే ముందు పీసీసీ అంటున్నారు పీసీసీది కూడా ఈ వారం రోజులు అయిపోతుంది నాకు తెలిసి ఏ క్షణానన్నా ఆర్డర్ రావచ్చు మనం మాట్లాడుకోవాలి కూడా రావచ్చు అంతేనా ఆర్డర్ ఎప్పుడన్నా రావచ్చు ఎవరు ఒకళ్ళు అంటున్నారు మహేష్ కుమార్ గౌడ లేదా మదియాస్కి గౌడ అది ఎవరనేది అధిష్టానం ఇస్తాన్న అందరి అభిప్రాయాలు ఆల్రెడీ తీసుకున్నారు అందరు చెప్పొచ్చు రెవోళ్లకు అడిగేటటువంటి వాళ్ళు మహేష్ కుమార్ గౌడ్ గారు అడుగుతున్నారు మదియాస్కి గారు అడుగుతున్నారు అదే విధంగా మా బలరాం నాయక్ గారు అడుగుతున్నారు ఇట్లా చాలా మంది అడిగినారు అయితే అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అధిష్టానం దాటి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఇష్యం కదా అది మల్లికార్జున ఖర్గే గారు తీసుకునే నిర్ణయం ఆ నిర్ణయానికి కేసీ వేణుగోపాల్ గారు అమలు చేస్తారు అదేం పార్టీ అంతర్గతంగా తీసుకునే నిర్ణయం అంటే రేవంత్ రెడ్డి రాజకీయంగా దూకుడుగా ఉంటాడా ఉండడా భవిష్యత్తులో అనే దానికి ఈ ఎంపిక కీలకం అంటున్నారు అట్లే ఉండదు అన్న పార్టీ వర్క్ పార్టీ వర్క్ అండ్ ముఖ్యమంత్రి గారి పని ముఖ్యమంత్రిది ఆయన నెల రోజుల ముందు తన టర్మ్ అయిపోయే నెల రోజుల ముందే అది స్థానాన్ని చెప్పిండు నా టర్మ్ ఇంకో నెల రోజుల్లో అయిపోతుంది కొత్త ప్రెసిడెంట్ మీరు ఎన్నిక చేయండి అని రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ కాదాలుకుంటే తను చెప్పాడు ఆ మాట కానీ ముందే చెప్పిండు మీరు అది పర్ ద ప్రొసీజర్ మీరు కొత్త అధ్యక్షుడిని నియమించండి అని చెప్పి ఆయన పోయి స్వయంగా కలిసి రాహుల్ గాంధీ గారిని స్వయంగా కలిసి మల్లికార్జున ఖర్గే గారిని కలిసి చెప్పేసి వచ్చిండు ఆయన ఆయన పని ఆయన చేసిండు కాబట్టి ఆ డిసిషన్ తీసుకోవాల్సింది ఏఐసిసి ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి అనుభవం దృష్ట్యా రేవంత్ రెడ్డికి కొంచెం కళ్ళేమి వేయాలని చెప్పి ఏఐసిసి అనుకుంటుంది అట్లా ఏమి అది అంతా కూడా బయట చర్చ కోసం జరిగేటటువంటిది ఎవరి పని వాళ్ళు చేయవని అప్ప చెప్తుంది అసలు ఏఐసిసి ఇంటర్ఫియరెన్స్ ఉండదు నేను చాలా దగ్గర నియమకాల్లో నీకు అడ్మినిస్ట్రేషన్లో ఇక్కడ గవర్నమెంట్ సంబంధించినటువంటి అంశాల్లో ఏఐసిసి ఇంటర్ఫియర్ కాదు నీకు ఆ పీసీసీ ప్రెసిడెంట్ అనేటటువంటిది నియామకాల్లో కూడా పార్టీని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కాంట్రడిక్షన్ రాకుండా ఎవరు నడిపేయగలుగుతారు పార్టీ ఎట్లా బలోపితమైంది జనరల్గా ఏముంటుందంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు పార్టీ క్యాడర్ కొంత నిస్తేజంగా ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ పని విధానమే మొత్తం పార్టీ పని విధానం కనబడతా ఉంటుంది బయట కాకుంటే పార్టీని మేము పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో రాలే మొన్నటిసారి కంటే లాస్ట్ టైం కంటే ఇప్పుడుసారి పికప్ అయినాం నెక్స్ట్ ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ కేటర్ పని ఆలోచించి పనిచేస్తున్నటువంటి పరిస్థితుంది అంతేందుకు నేను ఇప్పుడు ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్ వైస్ చైర్మన్ ఉన్నా మొన్న మేము గుజరాత్లో మీటింగ్ పెట్టాం పార్లమెంట్ జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ గుజరాత్ టార్గెట్ పెట్టిన తర్వాత ఇమీడియట్గా మా డిపార్ట్మెంట్ మీటింగ్ మేము చోటా ఉదయపూర్లో పెట్టినాం చోటా ఉదయపూర్లో కూర్చొని మాట్లాడుకొని వీఆర్ ప్లానింగ్ థ్రూ అవుట్ ద నేషన్ ఎట్లా మేము మా విభాగాన్ని బలోపేతం చేయాలనేటటువంటి విషయంలో నిర్ణయాలు తీసుకున్నాం కొన్ని అట్లా పార్టీ పని విధానం ఎప్పుడూ పార్టీ పని విధానం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండనే ఉంటుంది అదే ఇక్కడ కూడా ఆగదు అది అంటే పార్టీ విధానం ఉంటుంది కానీ పార్టీ ప్రభుత్వం రెండు సమానంగా వెళ్లాలంటే కనుక కోఆర్డినేషన్ అయితే ఉండాలి అవును అందుకే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు డి శ్రీనివాస్ పిసిసికి ఉండేవాళ్ళు ఆ తర్వాత బోత్సవ సత్యనారాయణ ఇలా మనం చూసాం సో ఆ కాంబినేషన్ ఉంటుందా ఉంటుందా ఇప్పుడు కూడా లేదంటే భిన్నమైన కాంబినేషన్ అట్లే ఉంటది పార్టీ సమన్వయంతో ముందుకు పోతుంది పోయేటటువంటి పద్ధతిలోనే పార్టీని తీసుకుంటారు అదేం డిస్టర్బెన్స్ ఏమి ఉండదు రాజశేఖర్ రెడ్డి చెప్పిన వాళ్ళకి ఇచ్చారు ఆ తర్వాత సీన్ కట్ రాజశేఖర్ రెడ్డి ఒపీనియన్ తీసుకుంటారు నేను మళ్ళీ చెప్తున్నాను ఒకరు చెప్పేసిన వాళ్ళకి ఇయ్యరు రాజశేఖర రెడ్డి గారి ఒపీనియన్ తీసుకుంటారు ఆ రోజు ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరు ఒపీనియన్ తీసుకొని ఎవరైతే బాగుంటది అనేటటువంటిది అధిష్టానం ఎవరినైతే బాగుంటుంది అని కన్విన్స్ అవుతుందో వాళ్ళకి ఇస్తుంది ఇక్కడ కూడా అంతే ఇప్పుడు సీఎం గారు ఒపీనియన్ తీసుకుంటారు ఆయన సీఎం ఏ కాదు పీసీసీ అధ్యక్షుడు కూడా అవుట్ గోయింగ్ అధ్యక్షుడు ఒపీనియన్ కూడా తీసుకుంటారు ఎప్పుడన్నా కానీ అంటే ఇది కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ పార్టీ ప్రెసిడెంట్ను ఎవరిని ఎన్నుకోవాలనేది పార్టీని బలోపేతం చేసుకోవడం అనేటటువంటి యాంగిలే ఉంటుంది దాని అర్థం గవర్నమెంట్ను డిస్టర్బ్ చేసే యాంగిల్ ఉండదు దాంట్లో మీరు ఏంటంటే ఆ యాంగిల్ ఉంటుంది అనేది జనరల్ గా తీసుకొస్తారు అటువంటి డిస్కషన్ ఉండదు జనరల్ గా ఏంటంటే కాంగ్రెస్ గురించి తెలిసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ అనేది ఆలోచిస్తే గనక కొంచెం దూకుడుగా వెళ్తుంటే గనక కొంచెం బ్రేక్ వేస్తుంటారు అని ఇక్కడ పార్టీ పని విధానం ఏముంటుందన్న ఎక్కువ ఫోకస్ ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి స్కీమ్స్ పార్టీ ఇచ్చినటువంటి అష్యూరెన్స్లు ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసేటటువంటి దాంట్లో ఎక్కడైనా ల్యాబ్స్ ఉన్నాయా చెక్ చేసుకుని వాటిని పెట్టడం మూడవది ఏంటంటే పార్టీ క్యాడర్ను ట్రైన్ చేసుకోవడం అదో వెసులుబాటు ఉంటుంది గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ వెసులుబాటుతోని ఐడియాలజికల్ ట్రైనింగ్ క్యాంపులు పెట్టుకొని మిగతా అన్ని రంగాల్లో అన్ని విభాగాలను స్ట్రెంతన్ చేసుకొని నెక్స్ట్ జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి కావాల్సినటువంటి పద్ధతిలో ఒక బేస్ను స్ట్రాంగ్ చేసుకోవడం కోసం ఇప్పుడు వచ్చేటటువంటి పిసిసి పని విధానం ఎక్కువ ఉంటుంది అందుకనే మనం ఇచ్చిన అష్యూరెన్స్ ఇంప్లిమెంట్ అయ్యింది ప్రభుత్వం ప్రజలకు తీసుకెళ్ళడం కంటే కూడా ఎక్కువ పార్టీ తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ అది జరుగుతుంది ఆ యాంగిల్లోనే ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అనుకుంటున్నాను సో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు సో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఇక్కడ రాజకీయం చేసి ఇక్కడ బీఆర్ఎస్ని లేకుండా చేయాలనుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయం కొంతమందిలో ఉంది బీఆర్ఎస్ లేదు కదా అన్న బీఆర్ఎస్ను బీఆర్ఎస్ఏ లేకుండా చేసుకున్నది లేదా బీఆర్ఎస్ను ఖతం చేసుకున్నది ఎవరు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై ఏడు పర్సెంట్ ఓట్లు వచ్చినాయి వాళ్ళకు ముప్పై తొమ్మిది సీట్లు గెలిచారు ఈ కాన్సెన్స్ అయితే తొంభై వేలు దాదాపు ఎనభై తొంభై వేల మెజార్టీతో గెలిచినారు కదా పార్లమెంట్ ఎన్నికలు ఆరు నెలలకే జరిగినాయి ఐదు నెలలకే ఆ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి లీడ్ వచ్చిన కాన్సెన్సెస్ అని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రమే వాళ్ళకి లీడ్ వచ్చింది అంటే సిట్టింగ్ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న కాడ ఒకటి అయితే అసెంబ్లీ కూడా బై ఎలక్షన్ జరిగింది మీరు చూసారు టీఆర్ఎస్ గెలిచిన సీట్ అది ఇవాళ మళ్ళీ కాంగ్రెస్కి వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది సిటీలో జరిగినది కాబట్టి పార్లమెంట్ వాళ్ళు ఏం చేసినారంటే అంటే అసెంబ్లీ ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తున్నాం అనేటటువంటి భ్రమలు క్రియేట్ చేయించగలిగారు అది ఎందుకంటే మీడియా సోషల్ మీడియా ఎక్కువ ఇంపాక్ట్ ఉన్నటువంటి బెల్ట్ దాని ఇంపాక్ట్ ఉన్నది కానీ వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఆ కుటుంబ రాజకీయ అవసరాల కోసం ఐ కెన్ సే దట్ ఇది అండర్లైన్ చేసి కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల నాటికి ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు దాని ఫలితమే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి సీటు రాకపోవడం ఓటు రాకపోవడం వాళ్ళ ఓటు అంతా బీజేపీకి షిఫ్ట్ చేయించారు వాళ్ళు అందుకనే కవిత గారికి ఇలా బేలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆ అండర్స్టాండింగ్లో భాగంగా వచ్చినటువంటి అందుకనే ముందు కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అది ప్రియారిటీ అయింది లక్షల మంది కార్యకర్తల జీవితాలు ఏమవుతాయి ఆ పార్టీని ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా పోతారు అనేటటువంటి దాన్ని ఆలోచించలే ఆయన అది ఆలోచించుంటే ఉంటే ఈ తప్పుడు నిర్ణయం తీసుకోవడం కానీ కవిత బెయిల్ అనేది బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ సమిష్టి కృషి అని చెప్పి బండి సంజయ్ అంటున్నాడు ఇక బండి సంజయ్ గారి మాట్లాడు కేంద్ర మంత్రి నేను ఆయన కేంద్ర మంత్రి అయితే ఆయన ప్రధానమంత్రి అయినా ఆయన ఎట్లా మాట్లాడతారో మనందరికీ తెలుసు దాని గురించి నేను ఐ డోంట్ వాంట్ కాండం కామెంట్ ఆన్ దిస్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కృషి కృషి అదే అది అందుకనే బండి సంజయ్ గారి మాటలను ఆయన కాన్సెన్స్లో ఉన్న జనాలే నవ్వి నవ్వుకుంటారు దాని గురించి మనం డిస్కస్ చేసుడు అనవసరం నేనేమంటున్నానంటే బీజేపీకి ఇక్కడ గ్రౌండ్ బలోపేతం చేసుకోవాల్సిన రాజకీయ అవసరం ఉంది రాజకీయ నిర్ణయాలన్నీ రాజకీయ అవసరాల కోసమే తీసుకోబడతాయని రాజనీతి శాస్త్రంలో ఉన్న బేసిక్ సూత్రం అన్న ఇవాళకైనా తెలుసుది బీజేపీ రాజకీయ అవసరం గ్రౌండ్లో పార్టీని బలోపేతం చేసుకోవడం బీఆర్ఎస్ రాజకీయ అవసరం బీఆర్ఎస్ అధినస్థాన నాయకుడు కూతురుని బయటికి తెచ్చుకొని ముందు కుటుంబం సర్వై కావడం కాబట్టి వాళ్ళిద్దరి టార్గెట్ కాంగ్రెస్ ఇడ రేవంత్ రెడ్డిని బలహీనపరచాలే కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలే కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా పర్లేదు కానీ మనం గెలవకున్న పర్లేదు కానీ కాంగ్రెస్ గెలవద్దని కదా తీసుకున్నారు అసలు ట్రయాంగిల్ ఫైట్ అయితే పద్నాలుగు సీట్లు వచ్చేటి మాకు బైపోలార్ ఎలక్షన్ సిస్టమ్ వైపు ఎవరు మళ్లించు బీఆర్ఎస్ మళ్ళించింది అని చెబుతున్నారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీని అన్నాడు అయిపోయింది ఎప్పుడైనా సరే ఆయన బీజేపీలోకి వెళ్ళేవాడే నేను చెప్తున్నారు రేవంత్ రెడ్డి ఆయనను పెద్దన్న చిన్న అన్న రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసేది లేదు బీజేపీకి సపోర్ట్ చేసేది లేదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు సిట్టింగ్ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎందుకు పోతారు బీజేపీ ఒక మాట చెప్పండి నాకు వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ రేవంత్ రెడ్డి పోనీ రాజకీయ అవసరాలనే రేవంత్ రెడ్డికి ఏమైనా బీజేపీ పోనీకి ఇలా ముఖ్యమంత్రి కంటే ఇంకేమైనా పెద్ద పోస్ట్ ఉన్నదా చెప్పండి మీ ప్రభుత్వం ఉండదని కదా ఎందుకు బీజేపీ వాళ్ళు చెప్తున్నదే కదా మీ ప్రభుత్వం నుంచి ఏం చెప్పారు ముప్పై ఎనిమిది ప్లస్ ఎనిమిది ప్లస్ ఏడు ఈ చెప్పారు కదా అందుకనే కదా వాళ్ళంతా అంతా వదిలిపెట్టి బయటకు వస్తున్నది ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద అటు టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల మీద టార్గెట్ చేసి వ్యాపారాలను టార్గెట్ చేసి గెలి వాళ్ళను బయటకు నువ్వు జైన్ కాకుంటే నువ్వు వదిలిపెట్టేది లేదని బెదిరించి తీసుకున్నాడు ఇదంతరం చూసినాం చిన్నపిల్లలను చూసినా గిన్ననైతే ఒక ఎమ్మెల్యే గెలిస్తే టీడీపీ నుంచి పాపం ఆయన వైన్ షాప్ ఉండేటి ఆయనకు ఆరు గంటలకు పోయి పోస్టల్ని పని బంద్ చేసేటోళ్ళు అన్ని తొమ్మిది గంటల దాకా ఉంటాయి ఇక ఆయన వ్యాపారం అంతా నష్టం చేస్తున్నప్పుడు తప్పలేక బీఆర్ఎస్కి పోవాల్సి వచ్చింది ఆయనకు టీఆర్ఎస్కి పోవాల్సి వచ్చింది ఇది ఓపెన్ ఫ్యాక్ట్ నేను ఒక రోజు చూసిన సంఘటన అందుకనే చెప్పిన చాలా దిక్కు సార్లు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చి అలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు వస్తున్నారు కేసీఆర్ రాజకీయ తప్పుడు నిర్ణయాల వల్ల వాళ్ళ సర్వైవల్ వాళ్ళు ఎత్తుకునే పరిస్థితి వచ్చింది సర్వైవల్ ఎత్తుకునే పరిస్థితి ఇది గ్రామ స్థాయిలో మాట్లాడుతున్నటువంటి స్థితి ఉంది అలా ఎందుకంటే ఒక తప్పుడు నిర్ణయం తన మీద విశ్వాసం లేకుండా తానే చేసుకున్నాడు ఇంకో చేయలే అందుకనే ఇప్పుడు ఏ పర్సంటేజ్కి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎవరు డిస్ట్రాయ్ చేసుకున్నాడు వాళ్ళ నిర్ణయాలు డిస్ట్రాయ్ చేసుకున్నాం అందుకనే మేము అంటున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేపు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉంటాడు ఏంటంటే బీజేపీ మేము ఒక్కటి కాదు అని చెప్పుకోవడం కోసం మాట్లాడే మాట్లాడాలి ఎందుకంటే ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటనే విషయం జనాలకు అర్థమైపోయింది వాళ్ళని చెప్పుకున్నా కానీ మీరు ఇలా చెప్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ రెండింటి కూడా లౌకికవాదం అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించి అప్పట్లోనే మీ పార్టీలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ లేదంటే అక్కడ దిగ్విజయ్ సింగ్ అని వీళ్ళందరూ ఎలక్షన్ ముందు ఒక మాట అన్నారు అవసరమైతే మేము కాంగ్రెస్ తోటి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను ఎప్పుడన్నారు ఇది రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ ముందు లేదు అటువంటిది ఏం లేదు అన్నారు దిగ్విజయ్ సింగ్ అన్నాడు వెంకటరెడ్డి అన్నారు లౌకిక పార్టీలని అంతకు ముందు సోనియా గాంధీ దగ్గర పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశాడు బలమైన ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సూచన ఆయన ఎందుకు ప్రశాంత్ కిశోర్ తీసుకొచ్చుకోలే మరి మేము రకరకాల మనసులు రకరకాల అభిప్రాయాలు కలిగి ఉంటారు అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అది పార్టీ పాలసీ కాదు పార్టీకో పాలసీ ఉంటుంది పార్టీకో విధానం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పార్టీ అయిందన్న భారతదేశంలో పార్టీ కార్యాలయంలో యజ్ఞం చేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కూడా చేయలే ఇంతవరకు శివసేన చేయలే కాబట్టి అంటే నాయకుడికి ఉండే సెంటిమెంట్స్ వేరు పార్టీకి ఉండే సిద్ధాంతం వేరు పార్టీ సిద్ధాంతం ప్రకారం పనిచేయాల్సింది ఆ పార్టీ సిద్ధాంతం దానికి ఏం సిద్ధాంతం లేదు దానికి అవకాశవాదమే ఇది అందరికీ తెలిసిందే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది మనుగడలో ఉండేటటువంటి అవకాశం లేదు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో మర్జ్ అవుతుంది దానికి టైము డేటు త్వరలో బయటకు వస్తుంది మీరు ఏం టెన్షన్ పడకండి దాని విషయంలో ఎందుకు ఇది జరుగుతుంది అంటే వాళ్ళ ఇద్దరు అవసరాలు కలిసి ఉండడం అనేది ఉన్నది రెండు నిర్మాణాలుగా కొనసాగే పరిస్థితి లేదు వాళ్ళు ఒకటే నిర్మాణం ఏర్పడితే తప్ప వాళ్ళు రాజకీయంగా సర్వ అయ్యే పరిస్థితి లేదు వాళ్ళకు కాబట్టి అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకత్వం ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు మండలాల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు జిల్లాల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వారి వారి అవసరాలు వారికి ఎక్కడ ఎగ్జిస్టెన్స్ ఉన్నది వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం కమిట్మెంట్ ఉన్నోడైతే ఆ సిద్ధాంతం ప్రకారం ఏ నిర్మాణంలో ఉండాలని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఆ ఆ పరిస్థితి రాబోతున్నది ఈ పరిస్థితిని క్రియేట్ చేసింది కేసీఆర్ నిర్ణయాలే కానీ కవిత ఒక మాట అన్నారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను మొండిదాన్ని మంచిదాన్ని జగముండిగా మార్చారు నన్ను వడ్డీతో సహా చెల్లిస్తాము నన్ను జైల్లోకి పంపించినటువంటి వాళ్ళే అన్నారు ఎవరు జైలు పంపించి సారా చేయమని ఎవరన్నా దరఖాస్తు పెట్టరా ఆమెకు దొంగసారా కేసులో జైలుకు పోయి బయటకు వచ్చి ఇంకా దాన్ని జగం మొండిదాన్ని అని చెప్పుకుంటే సారీ ఏం పని చేసిపోయినావు నువ్వు ఏమన్నా వీల నారీ లెక్క ఏమైనా మహిళా హక్కుల కోసం పొట్లాడి జైలుకు పోయినావా లేకుంటే ప్రజల ఆస్తులు రక్షించడం కోసం పోరాటం చేసినావా ప్రభుత్వ తప్పులను ఎక్స్పోజ్ చేసి కొట్లాడి జైలుకు పోయినావా నువ్వు పోయిందే దొంగసారా కేసులో కాదు కదా రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదా మోటివేటెడ్ పొలిటికల్ మోటివేటెడ్ కేసులు బీజేపీ పెడుతున్నారు కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన పొలిటికల్ మోటివేటెడ్ కవిత అరెస్ట్ చేసిన పొలిటికల్ మోటివేటెడ్ ఇదే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అది చెప్పలేదు ఈ కేసులో ఉన్నటువంటి దొంగసారా కేసులో తప్పు చేసిన వాళ్ళని జైల్లో ఇచ్చిండ్రు అరెస్ట్ చేసిండ్రు ఇప్పుడు శిబు సొరేన్ అరెస్ట్ చేసిండ్రు అది పొలిటికల్ మోటివేటెడ్ కేసు నేను ఏమంటున్నా అంటే ఈ కేసు ఈ కేసులో కవిత గారు నేను అందుకునే అంటున్నా కవిత గారు క్లియర్ కట్ల దొంగసారా కేసులో జైలు పోయింది బిల్లే గారు ఇది రొంగస్ మీరు కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసినప్పుడు ఏసీసీ నిర్ణయం తీసుకుని ఆయన సపోర్ట్ చేస్తుందో లేదా వ్యతిరేకిస్తూ ఎస్ కేజ్రీవాల్లో అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆయనకి ఎవిడెన్స్ లేదని చెప్పి వాళ్ళు పెట్టినటువంటి డాక్యుమెంట్లే లే అందుకనే అరెస్ట్ చేయడవద్దని చెప్పినాం ఈమె అవుటేట్గా ఈ మీద చార్జ్షీట్ వచ్చింది మాకు ఏం చేస్తాం దాన్ని మేము కేస్ జడ్జిమెంట్ మేమే కదా ఏసీ పొలిటికల్ అది మాత్రం పొలిటికల్ పోటీ అంటారు ఎస్ కచ్చితంగా కేజ్రీ దాంట్లో ఎవరెవర్ హ్యాదు కవిత ఎవరెవరి హ్యాండ్ ఉన్నదో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి నేనేమన్నా అంటే కవిత గారు దొంగసారా కేసులో పోయిరా లేదా ఏంది ఆ కేసు ఏంది ఎఫ్ఐఆర్ ఏంది నాకు చెప్పు ఎఫ్ఐఆర్ షీట్ అది కాదు అంతకు తీర్పుది నేను అంట ఆమె మొండి జగన్ మొండి ఎక్కడిది అసలు ఢిల్లీ లిక్కర్కు నీకేం సంబంధం తల్లి తెలంగాణకు ఏమైనా సంబంధమా ఈడికేలు ఆడదాకా ఎందుకు పోయినావు అంటున్నా నేను వాళ్ళ లిక్కర్ పాలసీలో నీకేం పని నువ్వెందుకు ఇంటర్ఫియర్ అయినావు ఉన్న తెలంగాణ లిక్కర్ పాలసీ కేసు అది సరే కేజ్రీవాల్ మంచోడా కూడా ఏందా అనేది పక్కన పెడదాం కవిత గారికి ఢిల్లీ లిక్కర్ ఏం సంబంధం అంటున్నా నేను మరి లేకుండా కొత్తది ఎందుకు అప్రూవర్గా మారతాడు జరిగిన ట్రాన్సాక్షన్ అని ఆయన ఎట్లా చెప్తాడు నువ్వు చేసినటువంటి డబ్బులు ఇప్పించావు అని చెప్పి ఆయన ఎట్లా సాక్ష్యం చెప్తాడు ఎవరో చెప్పలే కదా నువ్వు పెట్టుకుని పిఏ చెప్పిండు కదా మాకేం తెలుసు అని సుప్రీంకోర్టు కూడా నేను అదే క్వశ్చన్ చేసి నేను అదే అంటే ఆధారాలు ఎక్కడ ఉండి వాళ్ళు వీళ్ళు చెప్పిందని వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు తీసుకుని మీరు ఎలా ఆవి నిందితురాలు లేదంటే దోషని ఎలా అని అడిగింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అడగడం నేను అడగడం నువ్వు నేను అడగడం పొగ ఎప్పుడు వస్తుంది అన్న అని నిప్పు ఉంటే పొగ వస్తుంది పొగ నిప్పు లేదు పొగ రాదు ఆ నిప్ నేనేమన్నా అంటే ఢిల్లీతోని కవితమ్మ గారికి ఏం సంబంధం అంటున్నాను నేను ఎందుకు పోయినాను వాడు దాకా కాబట్టి నేనేమండి అంటే ఈ దొంగసారా కేసులు పెట్టుకునే వాళ్ళు వాళ్ళంతా అది నువ్వు అన్నట్టు మీరు అన్నట్టు కనుక రేపు ఈమె దాంట్లో సంబంధమే లేదు ఇన్వాల్వ్ కాలేదు అంటే నీకు నిర్దోషిగా బయటకు వస్తుంది దానికి నేనేమో మొండి ఈ జగన్ మొండాని ఎందుకు చెప్పుకోవాలంట నేను వడ్డీతో ఏం వడ్డీతో బీజేపీ వార్నింగ్ లేదు అవన్నీ కూడా ఆ ఫేస్ సేవ్ చేసుకోవడం కోసం మాట్లాడే మాటలు ఇవన్నీ బయటకు వచ్చినాక ఆల్రెడీ ఈమె దగ్గర ఉండి రేపు కల్పిస్తుంది వాళ్ళే కలుపుతారు అయిపోతుంది కేటీఆర్ గారు హరీష్ రావు గారు మొక్కని బండలేదు మొక్కని షెట్టు లేదు ఆ ఢిల్లీలో అందరిని మొక్కి మొక్కి ఏదో బయట తెచ్చుకున్నారు పోనీ పోనీది దాని గురించి ఎందుకు అంతకంటే ఎక్కువ గానీ కేసీఆర్ కూడా తెలిసి ఏం జరిగింది అంతే కదండి తెలంగాణ త్యాగం చేసిరు లక్ష మంది కార్యకర్తలను త్యాగం చేసిర్రు వాళ్ళందరి జీవితాలని పణంగా పెట్టినరు ఎమ్మెల్యేల జీవితాలని పణంగా పెట్టిర్రు ఒక బయలు తెచ్చుకున్నారు ఇక దాని మీద అంతకంటే మాట్లాడాల్సిందే ఉంటుంది ఒక ముఖ్యమంత్రిగా ఉండి రేవంత్ రెడ్డి గారు ఆయన అన్నది ఆ లిక్కర్ కేసుకు మా ముఖ్యమంత్రికి ఏం సంబంధం లేదు మళ్ళీ చెప్తా మేమైతే పట్టించుకోవట్లేదు మా పని ఏం చెప్తారు ఆ కేసు గురించి చెప్పండి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు డీల్ అంత సెట్ అయిపోయింది కవిత బెయిల్ మీద బయట రాబోతున్నారు గవర్నర్ ఏమో కేసీఆర్ కి కేంద్ర మంత్రి పద కేటీఆర్ కి రాజ్యసభ ఏమో కవితకి అని చెప్పి అన్నారా లేదా అవును మరి ముఖ్యమంత్రి హోదాలో అంత వేగ్ న్యూస్ ఆయన ప్రెసిడెంట్ హోదాలో ఆయన చెప్పింది నేను అదే చెప్తాను కదా ఇప్పుడు ఇప్పుడు బెయిల్ వచ్చింది రిలీజ్ అయ్యింది మర్చి డేట్ రావాల్సిన అవసరం ఉంది ఇదే చెప్పిండు ముఖ్యమంత్రి గారు అఫీషియల్ స్టేట్మెంటే చెప్తున్నా నేను ముఖ్యమంత్రి గారు చెప్పింది ఇదే బెయిల్ వచ్చింది ఇప్పుడు మర్జికి డేట్ రావాల్సిన అవసరం ఉంది ఈ మర్జి డేట్ ఒప్పుకున్న ఒప్పందం తర్వాతనే ఎనిమిది సీట్లు వచ్చినాయి ఎనిమిది సీట్లు వచ్చినాయి ఇక్కడ బేస్ వచ్చింది అక్కడ కేంద్రంలో అధికారంలో రావడానికి ఎనిమిది సీట్లు ఉపయోగపడ్డాయి కేసీఆర్ గారు ఆ దక్షిణ చెల్లించారు కాబట్టి ఇలా బెయిల్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ మర్చి కావాలి ఆ మర్చికి డేట్ ఎప్పుడు అని అడుగుతున్నాం వాళ్ళు కూడా అడుగుతున్నారు రేవంత్ రెడ్డి ఒక ముప్పై ముప్పై మంది ఎమ్మెల్యేలు తీసుకొని బీజేపీలోకి వెళ్ళబోతున్నారు ఏది నేను అందుకని రేవంత్ రెడ్డి కానీ ప్రధానమంత్రి కూర్చుంటే ఇప్పుడు ముప్పై మందిని ఎమ్మెల్యేలు తీసుకొని పోతే అంటే ఆయన నేపథ్యం ఏబీపీ నుంచి వచ్చాడు తర్వాత ఆర్ఎస్ఎస్ నుంచి పనిచేశారు మొత్తం భావజాలం అంతా అదే కాబట్టి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళిపోతున్నాడని ఆయన ఆర్ఎస్ఎస్లో పని చేసిండే విషయం కొత్తది కాదు దాసుకున్నది కాదు రాహుల్ గాంధీ కూడా చెప్పిండు ఆయన ఆయన ఆర్ఎస్ఎస్ ఏబీపీ రావజాలంతో అక్కడే పని చేయదాల్చుకుంటే ఆయన కాంగ్రెస్లకు ఎందుకు వచ్చి ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు పని పనిచేసిండు తర్వాత జెడ్పీటీసీ తీసుకున్న తర్వాత టీడీపీకి పోయిండు టీఆర్ఎస్కి వచ్చిండు జెడ్పీటీసీ ఇండిపెండెంట్గా గెలిచి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయలేదు ఆ రోజు కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్కు అది ఎమ్మెల్సీ అప్పుడు ఎమ్మెల్సీ అప్పుడు సపోర్ట్ చేసి అది ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత టీఆర్ఎస్కి పోయిండు టీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేసింది ఆయన టీఆర్ఎస్కి పోయిండు ఆడికి వెళ్ళి ఆయన తెలుగుదేశానికి వచ్చిండు తెలుగుదేశం కూడా ఆపోజిషన్లో ఉంది కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారు రమ్మన్నాడు ఆయనను రాలేదు ఆయన ఆపోజిషన్ పార్టీలో ఉన్నాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ మనుగొన కొనసాగించలేని పరిస్థితి వచ్చినప్పుడు తాను ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంచుకున్నాడు మరి మరి బీజేపీ ఉన్నది కదా ఎందుకు పోలే మీరు అనుకున్న సిద్ధాంతానికి ఆయన కట్టుబడి ఉన్న అనుకుందాంకసేపు ఆయన ప్రజల పక్షాన కొట్లాడదాము ప్రభుత్వంలోకి ఆ పార్టీని తెచ్చుకుందామనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి లైన్ తీసుకొని కొట్టాడిండు మా కేసీఆర్ విలువలేదు ఆ రోజు ఆయనకు బతలాడిరు కదా వాళ్ళు పోలే కదా ఆయన ప్రజల పక్షాన కొట్టాడిండు కష్టపడి ఇవాళ ప్రభుత్వానికి తీసుకురావడంలో తన పతాన్ని నిర్వహించండు వచ్చింది ముఖ్యమంత్రి అయ్యిండు ఈ వాళ్ళనటా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తీసుకొని పోతాడు ఏమైనా మాట్లాడితే ఏమైనా బేస్ ఉండదా సుబ్బానాయుది ఇంట్లో ఏమైనా ఉండాలి కదా అట్లా ఉండదు అవసరాలు నేను అందుకునే పొలిటికల్ డిసిషన్స్ ఆన్ బేసిస్ ఆఫ్ పొలిటికల్ రిక్వైర్మెంట్స్ రాజకీయ ప్రయోజనాల కోసమే రాజకీయ నిర్ణయాలు తీసుకోబడతాయి రాజకీయ అవసరాల కోసం తీసుకోబడతాయి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ రాష్ట్రానికి ఈ పార్టీకి చీఫ్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి పదవులో ఆయన ఎంతకాలం ఉంచుతారు అనేది సందేహం కదా ఎవరు ఉంచేది ఆయన కొనసాగుతాడు ఖచ్చితంగా ఆయన తెచ్చిన ప్రభుత్వం ఇది ఆయన పాత్ర ఉన్నది రేపు ఆయనే కొనసాగుతాడు ఇంకోసారి కూడా ముఖ్యమంత్రి ఆయన తీసుకొస్తే కానీ ఆయన ఆయన వద్దనుకుంటే ఇంకోలకి వస్తాయి ఈ ఫుల్ టర్మ్ కూడా ఉండడని కదా ఇప్పుడు బీఆర్ఎస్ నేనేమంటున్నా అంటే లోటపిట్టాలు రాలి పడతాయని చెప్పి నక్కలు తిరుగుతుంటాయట ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి కూర్చు కూలిపోతుందని చెప్పి శాపనార్థాలు పెట్టిన వాళ్ళు నేను ప్రభుత్వం ఏం కూరదు మా ప్రభుత్వం కూలదు వీళ్ళంతా ఈ లోపిట్టలు ఆశ తిరిగే నక్కలు లాంటి వాళ్ళు ఏం కాదు సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉండదంటారు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఒక మాట టీఆర్ఎస్ ఉందా టీఆర్ఎస్ పోయింది బీఆర్ఎస్ వచ్చింది కదా బీఆర్ఎస్ కూడా పోతుంది బీఆర్ఎస్ పోయి బీజేపీ అవుతుంది ఇంకొకటి కూడా ఏం పడుతుంది తెలంగాణ జాగృతి అనేది ఒక పార్టీగా అవతరించబోతుందని అన్న కేసీఆర్ ఉన్నంత వరకే బీఆర్ఎస్ శాంటిటీ అన్న అదే ఖతం అయిపోయినా కేసీఆర్ శాంటిటీ కథమైనాక బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ మనుగోళ్ళలో ఉండదు వీళ్ళందరూ కూడా బీజేపీలో చేరుతారు పెద్ద నాయకులంతా పోయి ఎందుకంటే వాళ్ళందరికీ ఆ ప్లాట్ఫామ్ ఒక అకామిడేషన్ ఇస్తుంది పెద్ద నాయకుల వరకు వాళ్ళ కుటుంబం వరకు ప్రొటెక్ట్ కాబడతాం అనేటటువంటి విలీనమా మీరు అనుకుంటున్న దాని ప్రకారం బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు విలీనమా విలీనం అవుతుంది పొత్తు కాదు పొత్తు కాదు విలీనం అయిపోతుంది ఎక్కువ టైం పట్టద్దు దానికి షూర్ హండ్రెడ్ పర్సెంట్ మీకున్న ఇన్ఫర్మేషనా లేకపోతే నెక్స్ట్ ఒక రాజకీయ పరంగా వేస్తున్నటువంటి నాకు నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అది ఓకే ఈ మధ్యకాలంలో రేవంత్ ఒక మాట అన్నారు తెలుగుదేశం పార్టీ కనుక తెలంగాణలో ఉంటే బీఆర్ఎస్ పార్టీకి అసలు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు ఆ పార్టీని బలహీనపరచడమే ఈ పార్టీకి ఇలాంటి పరిస్థితి వచ్చింది నేను నేనేమీ లేదు అది ఎక్కడ నేనైతే నా దృష్టిలో ఈ స్టేట్ అన్నారు ఆ రోజున విలీనం చేసుకునే లేకుండా చేశారు సో ఇప్పుడు బీజేపీ ఆ ఆ స్థానాన్ని భర్తీ చేసుకోవడానికి బీజేపీ వస్తుంది అదే తెలుగు పరిస్థితి రాదు కదా అంటే తెలుగు నేల మీద ఏంటంటే ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది ఎప్పుడు ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉండేవి తెలుగుదేశం వచ్చిన తర్వాత మొత్తం రాజకీయ వ్యవస్థ అంతా ట్రాయాంగిల్ ఫైట్లో కన్వర్ట్ అయింది మన దగ్గర ఎప్పుడు ట్రయాంగిల్ ఫైట్లు ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేసు థర్డ్ ప్లేస్లో ఉంటాయి పొలిటికల్ ఫోర్సెస్ ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ సెకండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి సరైన ఫైట్ చేయనప్పుడు థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి ఫైట్లోకి వస్తారు మీరు గమనించండి మొన్న ఎన్నికల కంటే ముందు కూడా బీజేపీ మ్యాక్సిమం ట్రై చేసింది కాంగ్రెస్ కొట్టి సెకండ్ ప్లేస్లోకి వద్దామని చాలా రకాల ఎత్తుగళ్ళేసిన వాళ్ళు కర్ణాటక ఫలితాల తర్వాత ఎగ్దమ్న కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో ఉందని పర్సెప్షన్ బిల్డ్ అయిపోయింది అంతకుముందు కూడా సెకండ్ ప్లేస్లోనే ఉంది కానీ పబ్లిక్ పర్సెప్షన్ బిల్డ్ కావడానికి ఆ రిజల్ట్ మాకు ఉపయోగపడ్డది రెండో వైపు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు కాగానే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసినాం మేము మీరు చూసి ఇష్యూస్ మీద యువతది మహిళలది రైతులది ఒక పెద్ద ఎత్తున ఒక మాస్ గ్యాదరింగ్స్ చేయడం వల్ల ఏంటంటే అవి ఒక పర్సెప్షన్ అయితే ఒక మమ్మల్ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడతాయి క్యాడర్కు జనాలకు కర్ణాటక ఫలితాలు అనేటటువంటిది అధికారంలోకి ఇక ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసింద్రా అనేటటువంటి పాజిటివ్ టాక్ను క్రియేట్ చేసింది ఒక పెద్ద బూస్టప్ వచ్చింది మాకు దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోవడం దానికి తగ్గట్టుగా నాయకత్వం పనిచేయడం అనేటటు దాంతో పవర్లోకి వచ్చినాం నేను అందుకునే అంటున్నాను ట్రాంగిల్ బైపోలార్ ఎలక్షన్ సిస్టమ్ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చేసినాయి బైపోలార్ ఇంతకుముందు లేదు ట్రాంగిల్ ఫైట్ అయ్యేది అవును ఆ ట్రయాంగిల్ ఫైట్ సిస్టమ్ పోయింది మన దగ్గర ఆ ట్రయాంగిల్ ఫైట్ సిస్టమ్ ఉండడం వల్ల ఎక్కువ డెమోక్రటిక్ స్పేస్ ఉంటుంది ఆ గ్యాబ్లోకి ఎవరైతే వస్తారో వాళ్ళకి లాభం అవుతుంది మీరు చూడండి ఇప్పుడు మొన్న నేను అందుకున్నా పార్లమెంట్ ఎన్నికలు బైపోలార్ కాకుండా ట్రయాంగిల్ జరిగి ఉంటే పదమూడు పద్నాలుగు సీట్లు మాకు వచ్చేటి కాకుంటే బీఆర్ఎస్ ఏం చేసింది ట్రయాంగిల్ జరగడం వల్ల రాజకీయంగా కాంగ్రెస్కు లాభం అవుతుంది మనకు రాజకీయ అవసరాలు ఉన్నాయి మన కుటుంబ అవసరాలు ఉన్నాయని చెప్పి బై ఎలక్షన్స్ బై ఫైట్ టఫ్ ఫైట్లోకి నెట్టి తమ కేడర్కి అంతా డైరెక్షన్ ఇచ్చేసారు మీరంతా బీజేపీకి సపోర్ట్ చేయండి అని దానితో రెండు నష్టాలు జరిగినాయి వాళ్ళు నేను అదే చెప్తున్నాను ఒకటి క్యాడర్ ఒకసారి ఒక దిక్కు షిఫ్ట్ కావడం మొదలైన తర్వాత ఒక రకమైనటువంటి కనెక్టివిటీ వచ్చేస్తుంది అది వచ్చేసింది వాళ్ళకు ఆ పార్టీ అవసరం కూడా ఉన్నది వాళ్ళకు ఆ పార్టీకి ఏమో అవసరం ఉంది బేస్ లేదు వాళ్ళకు పైన అధికారంలో పది సంవత్సరాలు ఉండొచ్చు నాయకత్వం ఉండొచ్చు స్టేట్ లెవెల్లో కొంత విజిబిలిటీ లీడర్షిప్ ఉండదు కానీ గ్రౌండ్ ఎక్కడిది ఇప్పుడు లాస్ట్ టైం నాలుగు ఎంపీలు గెలిచిర్రు వాళ్ళు కానీ ఒక జెడ్పీ గెలవలేకపోయారు ఒక జెడ్పీటీసీ గెలవలేకపోయారు హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో నలభై నాలుగు ఒక హైప్ను క్రియేట్ చేసి హైదరాబాద్ మున్సిపాలిటీ పట్టుకుంటారా అనే స్థాయిలో ఒక బణి సంజయ్ గారు అద్భుతంగా పనిచేసాడు ఏమాటక మాట చెప్పాలప్పుడు చేసి ఒక హైప్ను క్రియేట్ చేసి కాంగ్రెస్ని కూడా వెనక్కినట్టి బీఆర్ఎస్ వర్చెస్ బీజేపీ అనే ఎలక్షన్ సిస్టంలోకి తీసుకొచ్చేసాడు నలభై నాలుగు గెలిచిన తర్వాత ఒక్కటి బై ఎలక్షన్ జరుగుతుంది లింగోజ్ కూడా మనం చూసినాం ఒక్క బై ఎలక్షన్లో వాళ్ళు గెలవడం కోసం వాళ్ళకు బీ బీజేపీ సిట్టింగ్ సీట్ అది బీఆర్ఎస్ సపోర్ట్ కోసం తెలుగు వాళ్ళ ఆఫీస్ పోయి అడిగిండు బీఆర్ఎస్ కూడా క్యాండిడేట్ని పెట్టకుండా సపోర్ట్ చేసింది కానీ కాంగ్రెస్ గెలిచిందాడు అంటే ఆ ఒక ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేయడం ద్వారా రాజకీయ లబ్ధి వాళ్ళు పొందగలిగారు కానీ ప్రశాంతంగా జరిగే ఎన్నికల్లో ప్రజలు ప్రశాంతంగా ఓటేసే కాడ మళ్ళీ కాంగ్రెస్కి ఇచ్చినటువంటి స్థితి అంటే ఒక బయోలక్షన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాబట్టి ట్రయాంగిల్ ఫైట్ ఉండడం అనేటటువంటిది డెమోక్రటిక్ స్పేస్ను పెంచడానికి ఉపయోగపడుతుంది ఆ కోణంలో రేవంత్ రెడ్డి గారు చెప్పి ఉంటారు అంతే తప్ప అక్కడ తెలుగుదేశం ఉంటుందా బీఆర్ఎస్ ఉంటుంది నేను అందుకునే ఉంటాను ట్రయాంగిల్ ట్రయాంగిల్ ఫైట్ ఉండాలి అప్పుడు డెమోక్రటిక్ స్పిరిట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ కదా కోరుకుంటాం అది మీరు చెప్పిన పరిస్థితి రేవంత్ రెడ్డి గారు కూడా అదే కోరుకుంటారు బహుశా మీరు మీరు అనుకున్న పర్సెప్షన్లోనే రేవంత్ రెడ్డి అలాంటి కామెంట్ చేశాడు అనుకుందాం ఇక్కడ మీరు చెప్తున్న దాని ప్రకారం బీఆర్ఎస్ పార్టీ మెర్జ్ అవుతుంది బీజేపీలో అప్పుడు మీకు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఇక్కడ వచ్చే అవకాశం ఉందా తెలుగుదేశం ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉంది కదా అంటే తెలుగుదేశం పార్టీ ఆ క్రెడిబిలిటీ లాస్ అయింది ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ బీసీ వర్గాల్లో చాలా అద్భుతంగా పనిచేసింది ఇక్కడ ఎన్టీ రామారావు గారు ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేసిండు ఆయన కానీ అనివార్యంగా ఆయనకు అడిగిపోవాల్సిన పోవాల్సిన పరిస్థితి వచ్చింది తప్పదు ఇక్కడ లీడర్షిప్ కూడా లేనటువంటి పరిస్థితి నేను బహుశా రేవంత్ రెడ్డి కంటే బలమైన నాయకుడు ఆయనకు ఎవరు లేరు ఇక్కడ పరు చాలామంది సీనియర్స్ ఉన్నారు మంచి మంచి లీడర్షిప్ ఉంది ఒప్పకున్నాడు కానీ తను అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఫోకస్ పెట్టలేకపోయాడు తనకు అది ప్రియారిటీ అయింది రెండోది మెయిన్ కాంట్రడిక్షన్ ఈ రెండు ప్రాంతాల మధ్యనే కదా రెండు రాష్ట్రాల మధ్యనే కదా ఒక ఒక ప్రాంతపు ప్రజల మీద నాయకత్వం మీద ఇంకో ప్రాంతపు నాయకత్వానికి విశ్వాసం లేనటువంటి పరిస్థితి కదా కాబట్టి దాని రీతి కూడా వదులుకున్నాడు ఇప్పుడు తెలుగుదేశం అనే బ్యానర్ ఇక్కడ సర్వైవ్ కావడమో ఎంటర్ కావడమో సాధ్యం కాదు కానీ ఇప్పుడు మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఉండడం వేరు తెలుగుదేశానికి అనుకూలంగా ఉండడం వేరు నేను రాజకీయంగా గ్యాప్ వస్తుందని నేను అనుకోవట్లేదు ఎందుకు రావట్లేదు అంటే ప్రభుత్వం నియంతృత్వ ధోరణితోని పోయి మా ప్రభుత్వం కనుక ప్రజాభిప్రాయాలను గౌరవించకుండా ప్రజలు అనుకునేటటువంటి పద్ధతుల్లో పోకుండా నియంతృత్వ ధోరణితో పోతే పొలిటికల్ గ్యాప్ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది పాజిటివ్ పర్సెప్షన్ను పాజిటివ్ ఓటింగ్ను పాజిటివ్ పని విధానాన్ని పని ద్వారా పాజిటివ్నెస్సా ఖాళీ మీడియాను మేనేజ్ చేయడం ద్వారా పాజిటివ్ నెస్సా గతంలో కేసీఆర్ మీడియాను మేనేజ్ చేయడం ద్వారా పాజిటివ్నెస్ను తెచ్చుకోగలిగండి ఒకటి రెండుసార్లు కానీ పని విధానంతో తెచ్చుకోవాలనేది రేవంత్ రెడ్డి గారి లక్ష్యం బట్టిగారు చేస్తున్న పని విధానంతో అది సస్టైనబులిటీ పర్మనెంట్ ఉంటుంది ఎప్పుడన్నా కానీ పనితోనే నువ్వు కన్వీన్స్ చేసుకుంటే ఇప్పుడు హైడ్రా ఉంది మనం చెప్పింది ఇప్పుడు జరుగుతున్న పనే చూడండి మీరు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ జనం అంతా తొంభై తొమ్మిది శాతం ఎందుకు అర్తిస్తారు ఒక దొంగలు తప్ప ఎందుకంటే అది మంచి పని మంచి పని ఎవరు చేసినా ప్రజలు హర్షిస్తారు మేము పనిని నమ్ముకున్నాం కాబట్టి ఇక్కడ ఇంకో పొలిటికల్ పార్టీకి వచ్చే స్పేస్ ఏర్పడే అంత గ్యాప్ పొలిటికల్ గ్యాప్ వస్తుందని నేను అనుకోవట్లేదు కానీ చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల పైగా ఆయనకు రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన ఇది కరెక్ట్ టైము మనం పార్టీని బలోపేతం చేద్దాం సభ్యత్వ నమోదును కూడా స్పీడప్ చేయండి అని చెప్పి నేను కాక మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చి ప్రతి పదిహేను రోజుల కోసం నేను హైదరాబాద్ వస్తాను రివ్యూ పెడతాను మీరు కానివ్వండి ఇక నెక్స్ట్ మనం రంగంలో దిగుతాము తెలంగాణ చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయలేరండి ఎందుకు చేయలేరంటే ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ చాలా క్రైసిస్లో ఉంది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పు నిర్ణయాల వల్ల పది సంవత్సరాల తర్వాత కూడా ఇలా రాజధాని లేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను రీసెట్ చేయగలిగిన కెపాసిటీ ఓన్లీ చంద్రబాబు ఉందని నమ్మి ప్రజలు ఆయన కోట్లు ఆయన ఒక్క గంట టైం కూడా ఇంకో దిక్కు పెడతాడని నేను అనుకోను ఎందుకంటే ఆయన నిజంగా రాజకీయాలే చేస్తాడని అనుకుంటే ఆయన కేంద్రానికి వెళ్ళిపోయి కొడుకునో ఇంకోనో పవన్ ఇంకోళ్ళ దగ్గర వాళ్ళనో ముఖ్యమంత్రి చేసుకునేటోడు ఆయన ఆ ఉద్దేశంతో లేడు ఉద్దేశంతో లేడు నాకు మేబీ ఐఎమ్ రాంగ్ ఒకవేళ అది చేస్తే ఆయన అక్కడ కోల్పోతాడు ఇక్కడ పోతుంది తెలుగుదేశం పదిహేను కాదు వచ్చి వండుకున్నాడు లేవద్దు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ముందు తెలుగుదేశం పార్టీ అనేటటువంటిది మాది కాదనే భావన ఉంటుంది తెలంగాణ ప్రజలకు కానీ కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు మీ ముఖ్యమంత్రి కూడా నేను వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తా కానీ వాళ్ళ అభిప్రాయంతో నేకి నేను తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన తెలంగాణ ప్రజలను నాడి తెలిసిన నేను ముఖ్యమంత్రి గారి అభిప్రాయాన్ని గౌరవిస్తాను టీఆర్ఎస్ అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తాను కానీ అది వాస్తవం కాదనుకుంటున్నాను మై పర్సెప్షన్ ఈజ్ దట్ నా ఒపీనియన్ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ స్థానం లేదు రాదు వచ్చే అవకాశం కూడా లేదు తెలుగుదేశం అంటే నాకు కూడా గౌరవం ఉంది చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు కూడా గౌరవం ఉంది ఎందుకంటే ఒక విజనరీ లీడర్ ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి నాయకుడు చాలా అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఆయన అయ్యాలి ఎస్టాబ్లిష్ చేయగలుగుతాడని నేను అనుకుంటున్నాను రాజధానిని ఎస్టాబ్లిష్ చేయగలుగుతాడు ఆయన మొదటిసారి వచ్చినప్పుడే ఆ మిస్టేక్ చేయకుండా టెంపరీ కన్స్ట్రక్షన్స్ అని పెట్టుకోకుండా ఇమీడియట్గా ఏదైనా ఒక యూనివర్సిటీ కాలేజ్ చేశాడు అడ్మినిస్ట్రేషన్ పెట్టుకొని పర్మనెంట్ కన్స్ట్రక్షన్కి పోయి ఉంటే ఇవాడికి ఇండియాలోని ఒక నమ్ము టాప్ ఐదారు స్టేట్లలో ఆంధ్రప్రదేశ్ ఉండేది అది చేయకపోవడం వల్ల అన్నీ ఆయన విజయంతో మొదలుపెట్టి ఉంటాడు కానీ కనికాకపోవడంతో నెక్స్ట్ వచ్చినటువంటి పాలకుడు దాన్ని ఇంకో డైవర్షన్ నిర్ణయం తీసుకోవడంతో డ్యామేజ్ అయింది ఇవాళ ఏది జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది కేంద్రం మీద ఆడాలి పరిస్థితి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సిస్టమ్ అంతా ఎందుకు కొలాప్స్ అయింది ఆరు ఎయిర్పోర్ట్ ఉన్న తర్వాత పెద్ద పెద్ద నగరాల తర్వాత ఉన్న తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ సస్టెండబుల్ ఉన్నటువంటి స్టేట్ ఎందుకు వెనకబడి ఉన్నది అంటే పొలిటికల్ లీడర్షిప్ ఫెయిల్యూర్ అడ పొలిటికల్ లీడర్షిప్ ఫెయిల్ను భర్తీ చేయగలిగిన కెపాసిటీ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఇప్పుడు ఆయనకు అదృష్టం కొద్దీ మంచిగా పవన్ తోడయ్యండు ఆయన అవుట్ రేడ్గా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు కలిసి వాళ్ళ కాంబినేషన్ మంచిగా ఉంది రెండోది సోషల్ కాంబినేషన్ సెట్ అయింది ఏ రకంగా చూసుకున్నా ఆయన ఇవాళ రాజకీయాల జోలికి పోకుండా ఒక్క మూడు నాలుగు సంవత్సరాలు కంప్లీట్గా కనుక ఆంధ్రప్రదేశ్ మీద పెట్టి ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి కోర్టులను ఎస్టాబ్లిష్ చేసి చేసుకోగలిగితే ఇండియాలోనే నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ అయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అది చేసుకోకపోతే అలా కర్మ మనం చేయగలిగే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి సేమ్ కాంబినేషను ఎన్డీఏ కూటమి ఇప్పుడు తెలంగాణలో కూడా వస్తుంది అని చెప్పి అనే వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళు వాళ్ళ ఎవరి పర్సెప్షన్ వాళ్ళకు ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో భారతదేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు మీరు రాసి పెట్టుకోండి నేను చెప్తున్నా ఇది మేము టార్గెట్ చేసినాం గుజరాత్ను నేను పోయొచ్చిన అని చెప్పిన అది ఇంతకుముందే ఆడికి పోయొచ్చిన మొన్న మా రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడే డైరెక్ట్గా టా గుజరాత్ గుజరాత్లో నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుంది చూడండి మీరు గుజరాత్లో ఇంకో రెండు సంవత్సరాల్లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది నెక్స్ట్ రాబోయే నాలుగు మహారాష్ట్ర జార్ఖండ్ హర్యానా ఈ నాలుగు రాష్ట్రాల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో మా ప్రభుత్వం ఏర్పడుతుంది మీరు చూడండి జమ్మూ కాశ్మీర్లో మా ప్రభుత్వం ఏర్పడుతుంది మహారాష్ట్రలో మా ప్రభుత్వం ఏర్పడుతుంది నీకు హర్యానాలో మా ప్రభుత్వం ఏర్పడుతుంది జార్ఖండ్లో రిజిస్టర్ చేసుకుంటాం మేము జార్ జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకత్వంలో మా గవర్నమెంట్ మళ్ళీ వచ్చేస్తుందడ ఇప్పుడు మాకు ఈ నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో సీరియస్ పోటీ ఉన్నది ఓన్లీ జార్ఖండ్లో ఉంది మిగతా దగ్గర ఆల్రెడీ వన్ సైడ్ అయిపోయింది చెప్తున్నాను ఎందుకంటే నాకు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా అద్భుతంగా అద్భుతంగానే ఎస్ మోడీ మీద విరక్తి కలిగా నరేంద్ర మోడీ మీద విరక్తి కలిగా రాహుల్ గాంధీ ఏది చెప్తున్నారో అది వాస్తవం అవుతున్నది రాహుల్ గాంధీ గారు గారు ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి మాట రియాలిటీలోకి వచ్చింది ఏం చేసింది బీజేపీ చాలామందికి తెలవాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల నాలుగులో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఒరిస్సాలో నియంగగిరి ప్రాంతంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలకు ట్రైబల్ ల్యాండ్ మా ప్రభుత్వం ఇచ్చింది ఆ వాటితో అగ్రిమెంట్ చేసుకున్నది చేసుకున్న తర్వాత ఆడ పెద్ద ఎత్తున ఆదివాసుల నుంచి ఉద్యమం వచ్చింది నియమ్గిరి మూమెంట్ అంటారు దాన్ని ఇది మా దాదాపు ఐదు లక్షల మంది ట్రైబల్స్ డిస్ప్లేస్మెంట్ అయ్యేటటువంటి అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేయాలని ఆ ఉద్యమం దగ్గరికి రాహుల్ గాంధీ వెళ్ళిండు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్ ఆ స్థానిక పార్లమెంట్ మెంబర్ భక్త చరణ్ తీసుకొని పోయిండు ఆయన ఒకరోజు ఆదివాసులతో కలిసి పండుకున్నాడు ఆయన పండుకున్న తర్వాత గవర్నమెంట్ను మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ను మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్న గవర్నమెంట్కు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయండి అని చెప్పి ఆ ప్రజలు నష్టపోతారని చెప్పి ఆయన వాళ్ళ దృష్టి తీసుకొచ్చిండు మా ప్రభుత్వం అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయలే చేయకుంటే ప్రొటెక్ట్ చేస్తూ పార్లమెంట్లో ఆయన పేపర్లు చింపేసాడు ఆ అగ్రిమెంట్ పేపర్ కాయిదాల్ని చాలా మీడియా లైవ్ పెట్టినాయి మనం చూసినమందరం అందరం పార్లమెంట్లో పేపర్లు చింపుతాడు అని ఏం పేపర్లు అయినా జంపినాయి ఆదివాసులను రక్షించడం కోసం జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావంగా నిలబడ్డాడు ఆ రోజు ఆ పేపర్లు ఆర్డినెన్స్కి సంబంధించిన పేపర్ లేదు మళ్ళీ చెప్తా ఉన్నాను నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను మీరు అందుకనే చెప్తా ఉన్నాను ఆ పేపర్లో అగ్రిమెంట్ పేపర్లే చెంపండి దాన్ని ఏం చేసి రీలు పార్లమెంట్లో పేపర్లు అవి ఏందో చెప్తలేరు అగో ఆ పేపర్లు జింపిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి బడా పారిశ్రామికవేత్తల్లో కొందరు రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు ఇది మళ్ళీ చెప్తా ఉన్నాను చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం ఆయన వాల్యూస్ను తగ్గించడం ఆయనకు తెలివి లేదని చెప్పడం ఆయన పప్ప అని చెప్పడం ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేయాలి అన్ని రకాల దుష్ప్రచారాలు చేసిండు జనం కూడా నమ్మినారు అదే వాస్తవం అనుకున్నారు కానీ ఎప్పుడైతే రెండు వేల రెండు ఇరవై రెండులో ఆయన భారత్ జోడో యాత్ర మొదలుపెట్టి కన్యాకుమార్ నుంచి ఆయనతో పాటు నేను నాలుగు వేల కిలోమీటర్లు నడిచిన కన్యాకుమార్ నుంచి కశ్మీర్ దాకా నడిచిండో రాహుల్ గాంధీ ఆలోచనలు రాహుల్ గాంధీ చెప్పే విషయాలు రాహుల్ గాంధీ ఆచరించే విషయాల మధ్యన ఎంత స్పష్టత ఉందో ప్రజలకు అర్థమైంది ఇప్పుడు రాహుల్ గాంధీ మీద ఎవరు ఏ దుష్ప్రచారం చేసినా ప్రజలకు అర్థమైపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ ఎంత నిక్కచ్చగా ఉంటాడనేటటువంటి విషయం జనానికి అర్థమైన తర్వాత మీడియా క్రియేట్ చేసినటువంటి లీడరు ఫేక్ ప్రచారంతో కయ్యేటటువంటి మోడీ తనను తాను ఒక హీరోగా క్రియేట్ చేసుకున్న గుజరాత్ మోడల్ అని క్రియేట్ చేసుకున్న మోడల్ ఇలా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉంది మన ఊర్లలో ఒక సామెత ఉంటుంది మీకు తెలియందేం కాదు నిజం గడప దాటక ముందే ఊ అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందట అబద్ధం ఊరంతా తిరిగి వచ్చింది నిజం గడప దాటి వాస్తవాలు చెప్తా ఉన్నది జనంకి వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి నేను నేను అంటున్నా నేను మొన్న వదరబోయినా ఎంత దారుణమైన పరిస్థితి ఉందన్న ఏజెన్సీ ఏరియాలో ట్రైబల్స్ది గోదరా పక్కట్నే ఉంటుంది చోటా ఉదయపూర్ ఆడిపోయి వచ్చినా ఎంత దారుణమైనటువంటి స్థితులు ఉన్నాయట ట్రైబల్స్ మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి మన అద్భుతంగా ఉండాలి కదా గుజరాత్ అంటే దొంగసారా దుకాన్లు పెట్టుకొని నమ్ము నడిపిస్తున్నాడు గుజరాత్ అంతా మా బ్యానాని గాంధీ పుట్టిన రాష్ట్రంలో ఏం చెప్పాలే అక్కడ మధ్యపన నిషేధం ఉందిగా ఉన్నది అందుకనే మొత్తం ఓపెన్ దొంగసార దుకాణలే ఆశ్చర్యం అనిపించింది నాకు ఏంద్రా ఇది అంటే అంటే మనమేమో పోతే సప్పుడు చేకోం అన్నీ గెలుపుతుంటాం కదా ఇక్కడ ఏం జరుగుతుంది ఏంది అని ఇదే కదా మన పని పొద్దున్న లేతే రోడ్డు మీద పడతాం మన కాడ ఎవడు గుర్తుపెట్టాడో మన పని మనం చేసుకుంటాం కదా రకరకాల ఒక మాఫియా గవర్నమెంట్ నడుస్తుంది ఒకటే మాటలో చెప్పాలంటే నామినేషన్లు ఏమి ఇచ్చలే రేపు ఆపోజిట్ వాళ్ళను కిడ్నాప్లు చేసి విడ్రా చేయించుడు బెదిరించుడు ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఉందా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక పర్సెప్షన్ వచ్చింది ఏంటంటే ఏ పార్టీ అన్న ప్రాంతీయ పార్టీ ఉంటే ఇండియా కూటమి వైపు లేదా ఎన్డీఏ కూటం వైపు ఉంటేనే రాజకీయ పరమైన భవిష్యత్తు అనేది ప్రాంతీయ పార్టీల్లో వచ్చింది అనడానికి ఈ మధ్యకాలంలో ప్రాంతీయ పార్టీ నేతలు చెప్తున్న మాటలే ఉదాహరణ తీసుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు తెలుగు రాష్ట్రాలంటే అంటే అక్కడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడేమో బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తున్నాయి సో ఈ రెండు పార్టీలు మీతో ర్యాలీ అయ్యే అవకాశం ఉందో భవిష్యత్తులో నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకంగా ఉంది తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఎన్డీఏలో భాగంగా ఉంది ఇండియా కుటుంబతో లేదు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా స్పష్టంగా చెప్పిండు కదా అక్కడక్కడ కొన్ని వార్తలు వస్తాయి మేము ఎన్డీఏలో భాగంగా ఉన్నాము మేము ఆయనతోనే ఉంటాం అనే వాట కూడా అనేది వైసీపీ గురించి మాట్లాడుతుంది వైసీపీ కూడా అది అది నిలబడగలుగుతుందా అనేటటువంటి ప్రశ్న ఎంతవరకు నిలబడగలుగుతుంది అనేది చూడాలి వైసీపీ వైసీపీ ఏం తీసి ఇప్పుడు జగన్ గారు అయితే ఇప్పుడు కొద్దిగా యాక్టివ్గా ఏం మూవ్ అవుతున్నట్టుగా కనబడతలేదు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను చూడలేదు అక్కడ కొద్దిగా పెద్ద పార్టిసిపేట్ చేసి కాకుంటే మొన్నే గవర్నమెంట్ వచ్చింది కదా కొంత టైం ఇచ్చి చూద్దామనే పద్ధతి మూడ్లో ఉండడం ఇప్పుడు ఆయన పని విధానంలో కనుక సీరియస్గా ఫైట్లో దిగుతాడా మేము పీసీసీ అధ్యక్షుడిగా షర్మిలా గారిని ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా ఒక పాజిటివ్ టాక్ స్టార్ట్ అయింది అక్కడ మేము అక్కడ ఏమైనా రిస్టోర్ చేసుకునేటటువంటి అవకాశం ఉందా ఇవన్నీ కూడా కొంత టైం తీసుకొని కాలం నిర్ణయిస్తుంది పని విధానం మీదనే ఎవరైనా ఎవరు ప్రజల సమస్యల మీద ప్రభుత్వం తప్పు చేసింది అనుకో దాన్ని ఎక్స్పోజ్ చేసి గట్టిగా ప్రజల పక్షాన్ని నిలబడతారో వాళ్ళతో ర్యాలీ అవుతారు ఇప్పుడు వైసీపీకి యంత్రాంగం ఉంది నిర్మాణం ఉంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశాడు ఆంధ్రప్రదేశ్లో ఆ సందర్భంగా ఇండియా కూటమిలో ఉండే అన్ని భాగస్వామ్య పక్షాలు ఆయనకు మద్దతు పలికాయి నేనైతే ఆ డిమాండ్ కరెక్ట్ అనుకో ఇండియా కూటమి కంటే మొన్నే ఇండియా మీద నేను అయితే చూడలే కానీ అది అది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అన్ని పక్షాలు మద్దతు ఇచ్చాయి కానీ అది ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టాలనేది అది అర్థం లేండి మేడం మొన్న ఎన్నికలు జరిగినాయి భారీ ఎత్తున ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రజల మద్దతు వచ్చింది ఎవరైనా కావచ్చు వాళ్ళు మా కూటమిలో లేరు కాబట్టి మేము శాపనార్థాలు పెట్టలేము ఇట్స్ అ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ బేస్డ్ గవర్నమెంట్ రాజ్యాంగం ప్రకారం ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాలు ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాలు ప్రజల కోరిక మేరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలు పాలించే అధికారం వాళ్ళకు ఉంటుంది పాలించాల్సి ఉంటుంది వాళ్ళు తప్పులు చేస్తే ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు శిక్షిస్తారు ఓడో అప్పుడు కాకి అరిసిందని లేకుంటే కాకి శాపనార్థాలు పెట్టిందని ఎదు చావదు అవును ఇది కూడా గంతే ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే ఇండియా కూటమితో దగ్గర అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది వెళ్ళిపోయింది కదా ఈ మధ్యకాలంలో ఎందుకంటే వక్ఫ్కు సంబంధించినటువంటి బిల్లు పెట్టినప్పుడు పార్లమెంట్లో దాన్ని వ్యతిరేకించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇండియా కూటమితో దగ్గర అవుతుండో జగన్మోహన్ రెడ్డి పార్టీ తను తాను సర్వైవ్ చేసుకోవడం అవసరం ఇండియాకు ఎన్డీఏ బిల్లు పెట్ట వక్ పెట్టగానే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాను ఒక్క ముస్లిం ఓటర్ వేయడానికి భయం ఉంటుంది ఆయనకు ఇప్పుడు ఆయన పార్టీని ఆయన సర్వైవ్ చేసుకోవాలి కదా బీజేపీ మొత్తం పాలసీని సమర్థించుకోవడం ఆయన దాన్ని వ్యతిరేకించడానికి మాకు అనుకూలం అయ్యడానికి కాదు ఆయన సర్వైవల్ కోసం ఆయన చేసుకుంటుండు ఆయన ఇండియా కూటమితో వస్తానని చెప్పి ఆలోచించిన రోజు ఇప్పుడేం కొత్త కూటమి ఏర్పడి రేపే మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకునే అవకాశం ఏం లేదు కదా దాని గురించి అప్పుడు ఆలోచిస్తారు ఇప్పుడేం ఇండియా కూటమికి ఏం అవసరం లేదు ప్రతిపక్ష పార్టీలు కలిసి వస్తే పార్లమెంట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఫోట్ ఫైట్లో ఎవరెవరు కలిసి వస్తే వాళ్ళంతా ప్రతిపక్ష పార్టీలని కలిసి కామన్ ఎజెండా అనుకో ఆ మేరకు పార్లమెంట్ ఫ్లోర్ వరకే ఉంటుంది అది అది కింద గ్రౌండ్లో ఎన్నికల కూటమిగా ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుందని అనుకోవట్లేదు కానీ ఈ కాలం అందులోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నిర్ణయించుకుంటాయి నాకు ఎందుకు ఆ గోల అంటే జాతీయ నాయకుడు కదా మీరు నేను అందుకనే అంటున్నాను స్థాయిలో అయితే అటువంటి పాలసీ ఏం లేదు దాని మీద ఏ రకమైన నిర్ణయం లేదు ఇంతవరకు బెంగళూరు కేంద్రంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి కేసీ వేణుగోపాల్ తోటి డికే శివకుమార్ ద్వారా ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నారు ఆయన ఇప్పుడు ఎవరు ప్రయత్నాలు చేసుకుంటారన్న ఆ ప్రయత్నం సఫలమైనప్పుడు దాని గురించి మేము ఆలోచించినప్పుడు కదా మా దగ్గర అయితే అటువంటి ప్రతిపాదన ఏమీ లేదు ఇప్పుడు సో జగన్మోహన్ రెడ్డి వచ్చినా కానీ మీరు అది కాలం ఇస్తుంది భవిష్యత్తులో వచ్చినా రావునా రాజకీయాల్లో ఎవరికి ఎవరు శత్రువులు కాదు పాలసీస్ మీద ఐడియాలజీస్ మీద ఎవరికి నిలబడి పనిచేస్తారు అనేది ఇంపార్టెంట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలసీస్లో ఏం మార్పులు తీసుకుంటాడు కాంగ్రెస్ పార్టీకి తిట్టిన దిట్టు తిట్టకుండా తిట్టిడు కదా రేపు అవన్నీ కూడా తప్పులైనాయని చెప్పి ఒప్పుకునే పరిస్థితి ఉంటుందా ఇవన్నీ కాలం నిర్ణయిస్తుంది నువ్వు నేను ఎట్లా చెప్పగలను అంటే సూత్రం చెప్పిన పొలిటికల్ లైన్ పొలిటికల్ అవును రాజనీతి రాజనీతి చెప్పారు కానీ అక్కడ మీరు షర్మిలని పిసిసి అధ్యక్షురాలుగా చేశారు అక్కడ షర్మిలా పిసిసి ఉన్నంత ఉన్నంతకాలం తనకు రాజకీయపరమైనటువంటి ఉనికి ఉండదు అనేటువంటి అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండి ఉండవచ్చు వచ్చు ఉండొచ్చు కూడా ఆ యాంగిల్లో మీతోటి దగ్గర అవుతున్నట్టు ఒక ప్రచారం ఏమన్నా అంటే మా పార్టీని బలోపితం చేసుకోవడం మా పార్టీ పనిచేస్తుంది ఇప్పుడు ఎందుకు షర్మిళ గారికి ఇచ్చారు షర్మిళ గారు క్యాపబుల్ ఆమె పని చేయగలుగుతుందని ఉద్దేశంతోనే ఇచ్చారు కదా ఆమె పని చేస్తుంది కదా కాబట్టి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అవసరాల రీత్యా ఆ రాష్ట్ర యూనిట్ ఏ నిర్ణయాలు తీసుకుంటారు అనేది చూద్దాం సో జాతీయ రాజకీయాల మీద ఈ ప్రాంతీయ పార్టీల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది అనేది కదా ఇప్పుడు కొత్త నినాదం అది నేనేమన్నా అంటే అది కూడా తప్పుడు అవగాహనే అంతేనా నేను ఎందుకు అంటే బీజేపీ పార్టీ ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసింది దేశంలో చేస్తుంది కూడా ఇప్పుడు మనది ఫెడరల్ దేశం అన్న తెలుగు జాతి తమిళ జాతి కన్నడ జాతి భారత రాజ్యాంగం గుర్తించింది ఇరవై రెండు భాషల్ని రాజ్యాంగంలో పెట్టుకున్నాం మనం ఈ ఫెడరల్ స్ఫూర్తితోని అక్కడ స్థానిక అవసర ప్రజల అవసరాల రీత్యా మల్టీ పార్టీ సిస్టమ్ని ఏర్పాటు చేసుకునే డెమోక్రటిక్ స్పిరిట్ను మనం కాన్స్టిట్యూషన్లో పెట్టుకున్నాం మనదేం బై పార్టీ సిస్టమ్ కాదు మల్టీ పార్టీ సిస్టమ్ ఎంత మల్టీ పార్టీ సిస్టమ్ ఉంటే డెమోక్రటీ అంత స్ట్రెంగ్ అవుతుంది మన దగ్గర మనది పీపుల్స్ డెమోక్రసీ అంటాం కానీ పార్టీ ఓరియంటెడ్ డెమోక్రసీగా ఉన్నది అంటే పార్టీలు బీఫామ్ ఇస్తాయి ఇండిపెండెంట్లు అక్కడక్కడ కొట్లాడతారు కానీ గవర్ ఇండిపెండెంట్ అంతా ఒక టీమ్గా ఏర్పడి కొట్లాడి గవర్నమెంట్ ఫామ్ చేసుకునే పరిస్థితి రాదు మన దగ్గర అందుకని పార్టీ ఓరియంటెడ్ డెమోక్రసీ మంది ఆ స్పేస్ కూడా ఉంది అటు దాని నుంచే కదా ఇన్ని పార్టీలు పుట్టినాయి ఇప్పుడు నేషనల్ పార్టీలు పదో తొమ్మిదో పదో ఉన్నట్టున్నాయి దాంట్లో ఇప్పుడు సంవత్సరానికి కొన్ని తగ్గుతుంటాయి కొన్ని పెరుగుతుంటాయి అరవై నాలుగో అరవై ఏడు పార్టీలు లోకల్లో కూడా స్టేట్ లెవెల్ పార్టీలు గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నట్టున్నాయి దాదాపు రిజిస్టర్డ్ పార్టీలు వేల నాలుగు వందలు ఉన్నాయి మరి అవును రిజిస్టర్ చేసుకున్న పార్టీలు ఆరు పర్సెంట్ ఓట్లో రెండు మూడు సీట్లో వస్తే వాళ్ళు రికగ్నైజ్డ్ పార్టీ కింద కన్వర్ట్ అవుతారు కాబట్టి చూసుకున్నప్పుడు గతంలో చాలా పార్టీలు పుట్టినాయి క్లోజ్ కూడా అయిపోయినాయి కొంతకాలం ఇప్పుడు మన చిరంజీవి గారు పెట్టారు ప్రజారాజ్యం పార్టీ పెద్ద ఎత్తున మంచి ఓటింగ్ పద్దెనిమిది శాతం ఓటింగ్ అంటే తక్కువ ఏం కాదు కానీ తర్వాత సస్టైన్ కాలేదు కాంగ్రెస్లో మర్చి చేసినటువంటి విషయం మనం గుర్తు చేసుకోవచ్చు కాబట్టి ఇట్లా కొన్ని వస్తుంటాయి కొన్ని పోతుంటాయి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆయన నిలబెట్టుకోగలుగుతాడా ఆ టీం ఆయనతో పాటు టీం అంతా పనిచేయాల్సి వస్తుంది లేక నిలబెట్టుకోలేడా అనేది కాలం నిర్ణయిస్తుంది రెండోది వాళ్ళు నేషనల్ పాలసీస్ మీద ఎవరితో ఎట్లా కలుస్తారు అనేటటువంటిది కూడా కాలం నిర్ణయిస్తుంది గతంలోనైతే పూర్తిగా బీజేపీతో కలిసి ఉన్నాడు ఆయన ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీకి ఉన్నా నేను ఏం కోరుకుంటాను నా పార్టీ నిర్మాణం పెరగాలని కోరుకుంటా నేను ఆయనతో పొత్తు ఏర్పడుతుందా ఆయనతో పొత్తు ఏర్పడుతుందా అది సమయం ఆ రోజు ఉన్నటువంటి ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన ఎత్తువాళ్ళు కానీ ఒక బిలయ ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్ వైచార్యంగా ఏరు కోరుకుంటాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే మా పార్టీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా మా పార్టీ నిర్మాణం బలోపితం కావాలి నేను మొన్నటి ఎన్నికల్లో కూడా చెప్పిన నాకు ఇవ్వండి నేను పోతా నేను ట్రైబల్ బెల్ట్ ఐదు సీట్లు గెలిపిస్తా అని చెప్పినా నేను ఏడు సీట్లు ఉన్నాయి రిజర్వ్ సీట్ ఆంధ్రప్రదేశ్లో నేను గెలిపిస్తా అని చెప్పిన నాకు బాధ్యత ఇవ్వండి అని ఏసీసీ దగ్గర అడిగినాను ఎందుకు చెప్తున్నానంటే ఆ ట్రైబల్స్ ఏ తెగ ఎట్లా బిహేవ్ చేస్తుంది వాళ్ళని ఎట్లా మూల్డ్ చేయాలనేది అందులో నాకు కొంత నాలెడ్జ్ ఉన్నది నాకు కొంత అనుభవం ఉన్నది ఎందుకంటే నా మొత్తం నా పూర్తి జీవితం అంతా అదే పని చేసినా కాబట్టి మీరు ఎందుకంటే పర్మిషన్ ఇవ్వలేదు అంటే ఎట్లా ఉంటుంది అంటే పార్టీ మల్టీ యాంగిల్స్ ఆలోచిస్తుంది మన దగ్గర ఎన్నికలు ఎట్లున్నాయి ఇప్పుడు నాకు లాస్ట్ టైం బస్తర్ ఇచ్చిండ్రు బస్తర్ ఏరియాలో మొత్తం బస్తర్ బెల్ట్లో దాదాపు ట్వంటీ టూ సీట్స్ ఉన్నటువంటి ప్రాంతం పదిహేను బస్తర్లు ఉంటాయి ఆనుకొని బస్తర్ చుట్టూ ఉన్నటువంటి ఒక ఇరవై రెండు పా సీట్లు ఉంటాయి ఇరవై రెండు సీట్లలో ఒకటే జనరల్ సీటు ఇరవై ఒకటి ఎస్టీ సీట్లు ఉంటాయి మీరు నమరు ఇరవై రెండు సీట్లలో ఇరవై ఒక సీటు గెలిచినాం అప్పుడు మేము బస్ సర్వ్ ఏరియాలో జనరల్ సీట్లు మూడు అడిగినాం ఇచ్చారు మూడుకి మూడు గెలిచినాం మేము ఒక సీటు మేము ఏదైతే ఓడిపోయినామో ఆ ఒక్క సీటును తర్వాత బై ఎలక్షన్ జరిగితే మళ్ళీ గెలిచినాం అంటే స్ట్రాటజీస్ అట్లే ఉంటాయి లాస్ట్ టైం కర్ణాటకలో నాకు ఆరు నెలల ముందే మా మోగేసాబ్ పంపించండి మా చైర్మన్ గారు నేను తిరిగి ఆర్గనైజ్ చేసి స్ట్రాటజీ ప్లాన్ చేసి వర్కౌట్ చేసిన పద్నాలుగు పదిహేను రిజర్వ్ సీట్లు ఉంటాయి పద్నాలుగు గెలిచినాం మేము ఒక్క జనరల్ సీట్ ఇచ్చారు మాకు ఒక్క జనరల్ సీట్ కూడా గెలిచినాం మేము అందుకనే స్ట్రాటజీస్ పనిచేసేటటువంటి నాయకత్వం మీద ఆధారపడి ఎవరి కేపబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి ఇస్తే పనిచేస్తారు ఇప్పుడు మా మొన్న మేము మా మా సారు మేమంతా కూడా గుజరాత్లో మూడు రోజులు కూర్చున్నాం కోసమని గుజరాత్లో కూడా పద్నాలుగు పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ ట్రైబల్ పాపులేషన్ ఉన్నది ఆల్మోస్ట్ వాళ్ళు ఇరవై ఏడు రిజర్వ్ సీట్లు ఉన్నాడు ఎస్టీ రిజర్వ్ సీట్లు అవన్నీ కూడా ఎట్లా మేము బయటికి తీసుకురావాలి ఎట్లా పనిచేయాలి ఇప్పుడు మూడు సీట్లనే మేము గెలిచినాం మొన్న అంతకుముందు పద్నాలుగు సీట్లలో ఉండేది ఎట్లా ఆర్గనైజ్ చేయగలం అనేది స్ట్రా దానికి సంబంధించిన స్ట్రాటజీ ఎక్కడ ఉన్నటువంటి బీల్స్ తెగ కావచ్చు మిగతా తెగలు ఏదైతే ఉన్నాయో ఆ తెగలకు సంబంధించినటువంటి వాళ్ళని బట్టి ఆ నాయకులతో కూర్చొని స్ట్రాటజీ వర్కౌట్ చేసి వర్కౌట్ చేస్తాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ఆ పార్టీ నాయకత్వం కోసం సీరియస్గా మాకు సపోర్ట్ తీసుకొని పనిచేస్తామంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో పోయి డైరెక్ట్గా సబ్ మీటింగ్ పాల్గొని వచ్చినటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవచ్చు కాబట్టి మేమేం కోరుకుంటాం మా పార్టీ విధంగా కావాలని కోరుకుంటాం వైఎస్ఆర్సీ విధంగా కావాలని మేము కోరుకుంటాం మధ్యంతర ఎన్నికలు వస్తాయి దేశంలో అనేది ఒకటి వినిపిస్తుంది మంచి కాలంలో నేనేమైతే అనుకోవట్లేదు ఐ డోంట్ బిలీవ్ దట్ అంటే నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి నితీష్ కుమార్ ఎప్పుడైనా బయటికి వెళ్ళొచ్చు మధ్యంతర ఎన్నికలు వస్తాయి నరేంద్ర మోడీతో ఇసిగిపోయి ఉన్నారు పార్టీలో బీజేపీలో కూడా అంతర్గతంగా ఏదో ఒక నిప్పులు నిప్పు రాజుకుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలు చెప్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ ఏముందని అంటాను ఇప్పుడు అమిత్ షా బీజేపీ టీంకు ఆర్ఎస్ఎస్కు మధ్యన కొంత గ్యాబ్ వచ్చిందని చెప్తా ఉన్నాను ఆ గ్యాబ్ ఫ్రెండ్లీ గ్యాప్ కదా అది ప్రభుత్వాన్ని కూల్చుకునే స్థాయి గ్యాప్ ఎందుకు అవుతుంది ఐ డోంట్ బిలీవ్ దట్ మధ్యంతర ఎన్నికలు వస్తాయని చెప్పి నేను అనుకోను ఎందుకు అనుకోవట్లేదు అంటే ఐడియాలజికల్గా ఉండేటటువంటి ప్రాక్టీస్ ఐడియాలజికల్ డిఫరెన్స్ ఏం లేదు కదా వాళ్ళకు ప్రాక్టీస్ మీద తేడాలు ఉన్నాయి వ్యక్తుల మీద కాంట్రడిక్షన్స్ ఉన్నాయి వ్యక్తుల మీద ఉన్న కాంట్రడిక్షన్స్ ప్రాక్టీస్లో ఉన్నటువంటి తేడాలు మొత్తం వ్యవస్థను కూల్చే కూల్చుకునేటటువంటి పరిస్థితుల్లో నిర్ణయాలు ఉండవు ఎక్కడ కూడా కాబట్టి అది నేను ఐ డోంట్ నేను అది నమ్మను మధ్యంతరం ధైర్యం చేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించట్లేదు కాంగ్రెస్ పార్టీ విధానానికి విరుద్ధమన్నా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కానీ ఇంకొప్పుడు కానీ ఇంకొప్పుడు కానీ ఈయన ప్రధానమంత్రి క్యాండిడేట్ అనేది డిక్లేర్ చేయడం అనేది మనం పార్లమెంటరీ డెమోక్రసీకి విరుద్ధం ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సింగ్ విషయంలో జరిగింది లేదు సింగ్ లే ప్రధానమంత్రి ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ ప్రధానమంత్రి కాబట్టి ఆయనే కొనసాగుతారు చెప్పినాం ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి క్యాండిడేట్ అని చెప్పి పోలే ఎన్నికలకు ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ప్రధానమంత్రి ఉంటే విల్ కంటిన్యూ అని చెప్పినాం అందుకనే నేను నేనేమంటున్నాను అంటే గెలిచినటువంటి ఎంపీలు అంత ఎమ్మెల్యేలు కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు గెలిచిన ఎంపీలు కలిసి ప్రధానమంత్రిని అనుకుంటారు ఈ ప్రాక్టీసు భారతదేశానికి రాజ్యాంగం తెచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది బీజేపీ పార్టీ ఏం చేస్తుంది ప్రధానమంత్రి అభ్యర్థిని ముందు చేసి వాళ్ళ రాజకీయ విధానం ఏంది మొత్తం రాజకీయ వ్యవస్థనంతా అమెరికా తరహా సెంట్రలైజ్డ్ విధానాల్లో తీసుకురావడం అది ఒక జాతి ఉన్న కడ పనికి వస్తుంది కాంగ్రెస్ పార్టీ రాజకీయ విధానం ఏంది భారత రాజ్యాంగపు రాజకీయ విధానం ఈ దేశంలో బహుజాతులు ఉన్నాయి బహు తెగలు ఉన్నాయి ప్రాంతాల మధ్యన వైరుధ్యాలు ఉన్నాయి కాబట్టి అందరి ఐడెంటిటీని గుర్తిస్తూ రాజ్యాంగం గుర్తించింది కాబట్టి వాళ్ళ ఐడెంటిటీని గౌరవిస్తూనే ఒక సమిష్టిగా భారతీయతనం పెంపొందించేటటువంటి విధానం ఈ రెండింటి మధ్యన తేడా అందుకనే డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కాంగ్రెస్ కొట్టుకుంటుంది వాళ్ళు కేంద్రీకృత ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటే కాంగ్రెస్ పార్టీ వికేంద్రీకృత ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంది ప్రధానమంత్రి క్యాండిడేట్ను డిక్లేర్ చేయడం అనేది కేంద్రీకృత ప్రజాస్వామ్యానికి నియంతృత్వం వైపు దారితీస్తుంది అదే జరుగుతుంది అంటే ప్రజాస్వామ్యం మెల్లమెల్లగా ప్రజాస్వామ్యం తగ్గుతుంది కేంద్రీకృత నియంతృత్వం పెరుగుతుంది ఈ విధానాన్ని బీజేపీ ఫాలో అవుతున్నది కాంగ్రెస్ పార్టీ ఆ విధానానికి వ్యతిరేకం సో మీ ఫెయిల్యూరు అటువైపు నరేంద్ర మోడీ ఇటువైపు రాహుల్ గాంధీని చూపించినప్పుడు రాహుల్ గాంధీ బలహీనంగా కనిపించినందువల్లే అధికారంలో రాలేకపోతున్నాం అని అనిపించట్లేదా అదే ఈ ఈ పర్సెప్షనే బీజేపీ బిల్డ్ చేస్తున్న పర్సెప్షన్ నేను అంటున్నాను మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టుకొని రెండు వేల నాలుగులో ఎన్నికల్లో పోలే మేము పలానం పాండెడ్మని పోలే అధికారంలోకి వచ్చినాము మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినరు అయిన తర్వాత ఎంత అద్భుతమైనటువంటి డిసిషన్స్ తీసుకున్నాం చూడండి అంటే ప్రధాన వాళ్ళు మోడీ ప్రధానమంత్రి అని పోయినారు ఎంత ఏం గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు పది సంవత్సరాలు పాలించిన తర్వాత దేశం ఎదుర్కొంటున్న ఏ సమస్యను పరిష్కరించగలిగారు పైగా ఇవాళ అంతర్జాతీయ సంబంధాలు మొత్తం చుడగొట్టి పడేసారు మళ్ళీ రిస్టోర్ చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది మీరు చెప్తున్నారు ఇవాళ భారతదేశం వైపు ఎవరైనా చూడటానికి కూడా భయపడుతున్నారు సర్జికల్ స్ట్రైక్ దగ్గర నుంచి అని చెప్పి చెప్తున్నారు చైనా వచ్చి మన భూముల కూర్చున్నది చిన్న కంట్రీ బెదిరించేస్తున్నది మనకు ఇవాళ శ్రీలంకతో సంబంధాలు చెడగొట్టుకున్నాం బంగ్లాదేశ్తో సంబంధాలు చెడగొట్టుకున్నాం మన చుట్టూ ఉన్న అలీల విధానంలో పంచశీలను తీసుకొచ్చి నెహ్రూ గారు ఏర్పాటు చేసినటువంటి ఒక పాజిటివ్ నోడ్ను రష్యాతోని కూడా మనకు అనుమానం క్రియేట్ చేసుకునే పరిస్థితికి వచ్చేసినాం మనం ఎందుకు క్రియేట్ అయింది ఇది అమెరికా నమ్మలేము మన నుంచి అమెరికా మనకు స్నేహపూర్వకంగా ఎప్పుడూ లేని పరిస్థితి ఉంది వాళ్ళు ఎట అవకాశం వస్తే అటు జంప్ అవుతారు మొదటి నుంచి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది అమెరికా మూజ్లో పడి ఇవాళ రష్యాతో మనం మనం మన సంబంధాలని బలహీనపరచుకునే స్థాయికి ఎందుకు వచ్చింది కాబట్టి ఆలోచించుకోవాలి ఇవన్నీ కాబట్టి అంతర్జాతీయ దేశ భద్రతకు దేశ ఉన్నతికి సంబంధించిన అంశాలు కానీ కొన్ని మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడతలేను బంగ్లాదేశ్ ఇష్యూ గురించి ఎందుకని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు ఏ బంగ్లాదేశ్ను క్రియేట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ ఆ కాపా ఆ దేశ అంతర్గత వ్యవహారాల గురించి నీకెందుకు నాకెందుకు మన దేశం అది అక్కడ కాశ్మీర్ మనం దాని ఇండియన్స్ ని ఏ విధంగా చేశారు చేశారనేది వీడియోస్ బయటకొచ్చే కదా ఇండియన్స్ ఎక్కడిది ఇండియన్స్ ఎందుకు చేశారు అక్కడ హిందువులు అరే మళ్ళీ అదేమో ఆ దేశంలో హిందువులు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు అన్ని మతాల నేనేమన్నా నేను అంటే వాళ్ళు రేపు కాశ్మీర్ లో మాట్లాడతారు మాట్లాడిద్దామా బంగ్లాదేశ్ కాశ్మీర్ నువ్వు వెంటనే నిర్ణయం తీసుకుంటే భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో ఎవరు తల అనేది మన విధానం ఇంకో దేశం అంతర్గత వ్యవహారాల్లో మనం తలదూర్చాలా వాట్ వే ఇట్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ కంట్రీ సో అందుకే నేను నేనేమంటున్నా అంటే మన మనం మన దేశాన్ని ఎట్ల ముందు తీసుకెళ్లాలనేది ఇంపార్టెంట్ అంతర్జాతీయంగా ఉండేటటువంటి అంశాల మీద మనకు పర్సెప్షన్ ఉండాలి కానీ ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో మన తూర్త తలదూర్చడం అనేటటువంటిది అది మూర్ఖత్వం అవుతుంది పైగా మన సమస్యలు తలదూర్చే అవకాశం వాళ్ళు కల్పించిన వాళ్ళం అవుతాం పాకిస్తాన్ చైనా సపోర్ట్ తోటి రాహుల్ గాంధీ ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాడు వాళ్ళ కోసమే అనేది నేను అడుగుతా ఉన్నాను భారతదేశానికి విదేశాల నుంచి డబ్బు వస్తుంది కదా వస్తుంది కదా చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎవరికి డబ్బు వస్తుందో ఆ లెక్కల కేంద్ర ప్రభుత్వాన్ని బయట పెట్టమని అడుగుతున్నాను ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలకే ఎందుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ డైరెక్ట్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి డబ్బులు ఎందుకు వస్తున్నాయి చెప్పగలుగుతారా అన్నా దయచేసి నన్ను ఇవన్నీ గెలకగా దయచేసి కులం లేని వాడికి అవసరమా అని క్వశ్చన్ వేసిన వాళ్ళకి ఏం చెప్తారు భారతదేశంలో ఉన్న వైరుధ్యాన్ని పరిష్కరించాలనుకునేటోడికి అవసరం భారతదేశం ఒక సముద్రం అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం దక్కాలనేటటువంటి వాడికి అవసరం కులగణన వద్దని చెప్పి కొన్ని వర్గాలకు కొన్ని కులాలకే అధికారాన్ని సంపదను అప్పజెబ్దామనుకునే అనుకునేటోడికి అవసరం లేదు ఎవడు దోసుకుంటున్నాడు ఎవడు తింటున్నాడు వేల సంవత్సరాలుగా వానికి ఎందుకు వాని వాటా దక్కట్లేదు వాడెందుకు మనిషిగా గుర్తించబడట్లేదు వాడెందుకు ఇవాళ కూడా డ్రైనేజ్లో దిగి పెయి ఎత్తి నెత్తి నెత్తుకొని బయట పోస్తున్నాడు వాడి స్థానం ఏంది ఈ దేశంలో వాడు ఎందుకు ఐఏఎస్ కాకూడదు వాడు ఎందుకు ఐపీఎస్ కాకూడదు వాడు ఎందుకు ప్రధానమంత్రి కాకూడదు వాడు మనిషికి ఎందుకు గౌరవించకూడకూడదు బట్టలు సగం బట్టలు వేసుకునే ఎంతకాలం తిరుగుతారు ఈ దేశంలో ఉన్న ఆదివాసులు వాడు ఎందుకు ఐఏఎస్ కాకూడదు అని అడగడం తప్ప వాళ్ళు ఎంత జనాభా ఉంది వాడు ఏం వృత్తి చేస్తున్నాడు వాడిని మనం ఎట్లా చేస్తే బాగుపడతాడు ఇది బాధ్యతాయుతమైన ఆలోచించేటోడు వీళ్ళందరి పేరు మీద వచ్చే పైసలు నేనే తింటా వీళ్ళందరి అధికారాన్ని నేను ఒక్క వీళ్ళందరినీ తొక్కి పెట్టు ఉంచా అని నియంతృప్తంగా ఆలోచించినప్పుడు చేస్తారు నువ్వు అడిగే ముందు నీ ఏందో చెప్పాలి కదా అని అంటే రాహుల్ నాకు కులం అవి నాకు కులమే లేదు నేను మనిషిని ఈ దేశంలో ఉన్నటువంటి మనుషులంతా అణచి కులం పేరు మీద అణచివేయ గురిపడుతున్నంత మనుషులంతా కూడా కులం లేకుండా బతికే పరిస్థితి తీసుకురావాలనుకుంటున్నా నేను రాజ్యాంగ పరిధిలో బతికే ఒక జీవితాన్ని దేవాలనుకుంటున్నాను నేను కాబట్టి సమస్యను గుర్తించడమే తప్పనేటువంటి ఏమనాలి సమస్య తెలిస్తే దానికి పరిష్కారం దొరుకుతుంది నువ్వైనా ఆలోచించవచ్చు నేనైనా ఆలోచించవచ్చు పరిష్కారం సమస్యను మరుగున పెట్టి ఒక జాతులు జాతులను వందల సంవత్సరాలుగా అణిచేయడం అనేటటువంటిది న్యాయం అవుతుందా ధర్మం అవుతుందా మన ఇంట్లో పది మంది ఉంటారు అనుకుందాం పది మందిలో ఎవడు బలంగా ఉన్నాడు ఎవడు బలహీనంగా ఉన్నాడో తెలుసుకుంటే కదా అని మనం బలోపేతం చేయగలం తెలుసుకోవడమే తప్పంటే ఎట్లా ఫైనల్గా పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి డాక్టర్ రేపు మర్డర్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకని అంత యాక్టివ్గా ఆ కేసుని అట్లీస్ట్ దానికి సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడలేకపోతుంది అద ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది చే రియాక్ట్ అవుతుంది సో ఇవన్న రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంది కదా మనం చూసాం కదా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుకుంటే ఉందని రాహుల్ గాంధీ కొద్ది ట్వీట్ చేసిన తర్వాతనే కదా అది నేషనల్ ఇష్యూ అయింది ఫీట్ చీటింగ్ కాదు కదా గ్రౌండ్ అది జరిగినటువంటి అసలు ఏం జరిగింది అనేది కూడా దాచిపెట్టే ఒక పార్టీ చేస్తుందన్న నా దగ్గర అక్కడికి ఒక రాజకీయం చేయకపోవచ్చు కానీ దానికి సంబంధించినటువంటి ఏజెన్సీలకు డిమాండ్ చేస్తుంది పని చేయమని చెప్తుంది పని చేయించవని చెప్తుంది వాస్తవాలు బయట చేసి వాళ్ళకి న్యాయం చేయమని చెప్తుంది ఇది చెప్పింది మా పార్టీ చెప్పకుండా ఏడున్నది దాన్ని రాజకీయం చేయమంటారా కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా మీ పార్టీకి ఇప్పుడు ఆడ అంటే రాజకీయం చేయాలా ప్రతి అంశాన్ని లేకుంటే రాజకీయ ప్రయోజనాల కోసం వాడికి అలాంటి అవసరం లేదు దానికి మేము వ్యతిరేకం మా విధానం వ్యతిరేకం మీరు చూసి ఉంటారు కొన్ని ఇప్పుడు మేము భారత్ జోడో యాత్రలో ఉన్నాం గుజరాత్లో ఒక బిర్జి కూలిపోయింది ఆ రోజు ప్రెస్ మీట్ ఉంది రాహుల్ గాంధీది విలేకరులు దాని మీద కామెంట్ అడిగండి కూలిపోయింది కొంతమంది చనిపోయిండ్రు కొందరు దీపాలు దాన్ని ఆల్మోస్ట్ ఎక్కువ మంది చనిపోయారు అప్పుడు ఆయన ఏమన్నాడు నేను దాన్ని రాజకీయం చేయదలుచుకోలేదు నేను మాట్లాడితే అది రాజకీయం అవుతుంది వాళ్ళకు న్యాయం జరగాలి వాళ్ళని ఆదుకోవాలి దెబ్బలు తరిగిన వాళ్ళకు మణిపూర్ ఇన్సిడెంట్ జరిగింది మణిపూర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యింది మీరు చూసిరు కదా బాధితులను ఆదుకోవడం అండగా నిలబడడం ఓదార్చడం మన ప్రజల్ని కాపాడుకోవడం అనేది ఎజెండా దాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం మా ఎజెండా కాదు కానీ ఇక్కడ అట్లా కాదు కదా బెంగాల్లో టీఎంసీ అధికారంలో ఉన్న నేమో అక్కడ బీజేపీ వాళ్ళ మీద పెడుతుంది బీజేపీ వాళ్ళేమో టీఎంసీ మీద పెడుతుంది అసలు అక్కడ ఏం జరిగింది అనేది దాన్నే కదా ఇంక్వెయిర్ చేయాలని అడుగుతున్నాం మేము కాంగ్రెస్ పార్టీ ఇంక్వైరీ చేయలేదు కదా ప్రభుత్వం ఇంక్వైరీ చేయాలన్నా మేము అడుగుతున్నదే విచారణ జరిపించి వాస్తవాలు బయటకు తెచ్చి బాధితురాలు బాధితులకు న్యాయం చేయండి అని చెప్తున్నాం తప్పు చేసిన అని శిక్షించడం అని చెప్తున్నాం నువ్వు కానీ నేను కానీ ఒక పార్టీ కానీ ఒక వ్యక్తి కానీ ఒక సంఘటన కానీ చేయగలిగిన పనిది చేయాల్సింది ప్రభుత్వం పార్టీలు చేసే నిజ నిర్ధారణ కమిటీలు అయినా పంపిస్తారు కదా కానీ అలాంటి ప్రయత్నాలు ఏం జరిగింది నిజ నిర్ధారణ కమిటీ అంతా నక్సలేట్ మోడల్ అది మీ పార్టీ మా పార్టీ ఏంటంటే వ్యక్తులు చేసే నిజ నిర్ధారణ వేరుంటుంది ప్రభుత్వ వ్యవస్థ చేసే నిజ నిర్ధారణ వేరుంటుంది కాబట్టి ప్రభుత్వ వ్యవస్థ చేసే నిజ నిర్ధారణ మీదనే ఆధారపడి వాటిని చేయమని చెప్తున్నాం దానికోసం కాన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్ ఉన్నాయి దానికోసం డిమాండ్ చేసినాం రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఖచ్చితంగా రాహుల్ గాంధీ నెక్స్ట్ ప్రధానమంత్రి మీరు మీరు చెప్పినట్టు ఏమైనా పుట్టుకున్న మధ్యంత ఎన్నికలు వస్తాయో నాకు కూడా తెలియదు అది మీరు చెప్తుంటే అది అనుకోవట్లేదు ఎన్నికలు వచ్చినా వచ్చిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చినా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వెళ్ళే గారు థ్యాంక్ యూ వెరీ మచ్